ఇప్పుడు రిచ్ గా క్యాబ్ లో వెళ్దామా లేకపోతే ఆగుతూ ఆగుతూ ఆటోలో వెళ్దామా? ఆటోలోనే వెళ్దాం. అన్న అలా సిటీ అంతా చూసుకుంటూ వెళ్దామన్న, అసలే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మళ్ళీ బిజీ అయిపోతా. Okay, madam. Post it. అమ్మో అప్పుడే 3000 లైక్స్. హలో, అరే ఆన్ ది వే, 2 మినిట్స్ ఫోన్ చేస్తా ఆగు. అబ్బా మిస్ అయిపోయిందే, సర్లే మళ్ళీ వెతుకుదాం. మామా వయసు బయటపడే పిలుపులు పిలచకాకరా. సరే అమ్మ తమ్ముడని పిలవనా? నీ యాడ్ డైరెక్టర్ తెలివి నా దగ్గర చూపించగాకు. సరే కానీ రేపు మార్నింగ్ హైదరాబాద్ యాడ్ షూట్లో ఎలాగైనా అమ్మాయి చేయాలి, సో నీకు కావాలంతే కదా. నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టే లోపల అమ్మాయి డీటెయిల్స్ నీ దగ్గర ఉంటాయి, నువ్వు యాక్షన్ చెప్తే అమ్మాయి యాక్ట్ చేయాలి, అంతే కదా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు హైదరాబాద్ యాడ్ ఏజెన్సీలో నన్ను కొట్టే మగనికి పుట్టలేదు మామా. ఒరే నేను కూడా యూతేరా, డ్యూడో మచ్చానో ఏదోటి పిలవరా. సరే నాడు నీ పద. మేడం మేడం నేను తీస్తాను, మేడం నేను తీస్తాను పక్కన. ఎంత అయిందన్నా? 320 మేడం. ఎందుకన్నా 320 తీసుకో, త్వరలో క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ మేడం. మేడం అసలే హైదరాబాద్ కొత్త, కొంచెం జాగ్రత్త మేడం. ఓకే అన్న, బాయ్ అన్న. ఓకే మేడం. హే హాయ్. హాయ్. ఇక్కడ హష్ఫై ఆర్ట్ కంపెనీ ఎక్కడ? ఇదే, నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నా జాబ్ ఇంటర్వ్యూకి. హే సేమ్ పించ్, నేను కూడా ఇంటర్వ్యూకి కాన్సెప్ట్ డిజైనర్గా. నేను కూడా సేమ్ పించ్ కాన్సెప్ట్ డిజైనరే. నేను కొంచెం యావరేజ్, నీకు జాబ్ వస్తే కొంచెం హెల్ప్ చేయవా? కన్ఫర్మ్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భాగ్యనగరంలో అభాగ్యులం కాదు, అడుక్కో ఒక ఫ్రెండ్ దొరుకుతుందని బాబాయ్ చెప్పాడు, దొరికేసింది. కుదిరితే ఆఫీస్ మ్యాచ్ లేదా రూమ్ మ్యాచ్ పక్కాగా. తక్కువ టైంలో ఎక్కువ పని చేసి హైదరాబాద్ బెస్ట్ డిజైనర్గా పేరు తెచ్చుకోవాలి. పని నువ్వు చెయ్యి, క్రెడిట్స్ మన ఇద్దరివి. సరే సరే పద. మ్యామ్ ఎక్కడికి వెళ్తున్నారు ఇంటర్వ్యూ? అవునన్నా, ఇదిగో. అయ్యోనా షర్ట్ చినిగిపోయింది. పర్లేదమ్మా, 2 గంటల్లో నా ఆఫీస్ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అన్నా 2 గంటల్లో 200 మంది వస్తారన్నా, బాగోదు. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో అన్న. అయ్యో వద్దమ్మా వద్దమ్మా, ఇంటికి వెళ్ళి మార్చు. అన్న పర్లేదన్న, తీసుకో. హీరో లెక్కున్నాలే. ఎంత మంచి మనసు అమ్మా మీది. నాకు జాబ్ రావాలని మంచిగా కోరుకో అన్న, ఈ మంచి మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది. తప్పకుండా వస్తుందమ్మా. ఓకే అన్న, బాయ్. పదా బాయ్ అమ్మా. సో గైస్, ఈ ఫేస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ మెయిల్స్కి మీ ప్రెజెంటేషన్ పంపించేశాను. సో ఈ హైదరాబాద్ టూరిజం యాడ్ ఎలాగైనా మనమే చేస్తున్నాం, అండ్ ఈవినింగ్ కల్లా కాన్సెప్ట్ నేను రెడీ చేస్తున్నాను. సో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ గైస్, గో 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 గో.
బా ఏముంది జాబ్ కొడితే లైఫ్ సెటిల్. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే థ్యాంక్ యూ. మీరు మోడర్న్ మాగ్నెటీలో ఆఫీస్ బై ఎపిసోడ్ వేసింది మీరే కదా? అవన్నీ తర్వాత ముందు జాబ్ కొట్టాలి. మీరు జాబ్ కొట్టాలి మేడం, జాబ్ కొట్టాలి అంతే. అక్కడికి వెళ్ళి కూర్చోండి మేడం, నేను కాఫీ తీసుకొని వస్తా. గుడ్ మార్నింగ్ దివిజ. గుడ్ మార్నింగ్ సార్. యా ఓకే. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ ఖమ్మం సార్. ఖమ్మం? భద్రాచలం? యా. ఓ ఓకే. టెల్ మీ వన్ బ్యూటిఫుల్ లై అబౌట్ మీ. అందమైన అబద్ధమా? యా. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. ఓ నువ్వు నిజం చెప్పావు, నేను అబద్ధం అడిగాను. ఓకే సీరియస్లీ, ఓకే జస్ట్ కిడింగ్. I'll ask you one question, one very tough question. Nu answer chesthe 1 week lo training and posting. Okay, okay sir. Okay. Yeah. Rendu cosmetic shops unnai. 2015 lo okati pettaru, 2018 lo okati pettaru. 2015 ki oka 100 mandi customers kontunte, 2018 ki only 5 members vachi kontunnaru. Quality and brand maintain avutunnai. But the usual selling points are mehendi cones and lipsticks. సో 2018 వచ్చి నన్ను యాడ్ చేయమని ప్రమోట్ చేయమంటే నువ్వేం చేస్తావు? ఐ నో ఇట్స్ అ వెరీ టఫ్ క్వశ్చన్. సింపుల్ సార్. సింపుల్. యా. సో మన 2015 షాప్ దగ్గర ఒక 100 కస్టమర్స్ వస్తే ఫస్ట్ 8 కస్టమర్స్ కొంటా ఉంటారు, కానీ మిగతా 92 కస్టమర్స్ బయట అలానే లైన్లో వెయిట్ చేస్తారు. అదే మన 2018 షాప్ దగ్గర 5 లైఫ్ సైజ్ మిర్రర్ పెట్టామనుకోండి, అండ్ ఆల్సో మన షాప్లో ఏది కొన్నా ఒక మెహందీ కోన్ ఫ్రీ అని పెడితే ఒకటి అయిపోతుంది సార్. అమ్మాయిలు అందం పొగడాలంటే అబ్బాయిలైనా పొగడాలి, లేకపోతే అద్దమైనా పొగడాలి. సో ఆ అద్దం కోసమైనా ఒక 45 మెంబర్స్ అయినా ఇక్కడికి వచ్చేస్తారు అండ్ ఆఫర్ విని పర్చేస్ చేసేస్తారు. ఓ మై గాడ్. ఏమైంది సార్? నువ్వు ఇచ్చిన ఆన్సర్కి అలా రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ అలా షాప్లోకి వెళ్ళాలని తెలుసా? వా బ్రిలియంట్. తెలుసా? థ్యాంక్ యూ సార్. నీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. సాలరీ 20K, పికప్ డ్రాప్ ఉంటుంది, ఇంకా బోనస్. సార్ అవన్నీ ఏం వద్దు కానీ సార్, అదిగో బయట కూర్చొని చూడండి, తను నా ఫ్రెండ్, తనకు కూడా ఒక జాబ్ ఇప్పిస్తే. ఇదే క్వశ్చన్ తను అడితే ఏమని చెప్పిందో తెలుసా? ఏమంది సార్? సో ఏం చేయొచ్చు? అమ్మాయి మనం సార్ తొక్కల షాపులు నడుపుడు ఎందుకు, క్లాస్లో మా తలకాయలు తిండం ఎందుకు, అమ్మాయి మనం చెప్పండి. అదంతా ఓకే సార్, నేను చూసుకుంటాను ప్లీజ్ సార్. ఓ వావ్, క్రియేటివ్ అండ్ కైండ్ హార్టెడ్. తనకు కూడా జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇండియా, వన్ మోర్ థింగ్, పైన ఫ్లోర్లో డైరెక్షన్ టీం ఉంటారు, కింద క్రియేటివ్ టీం ఉంటారు. పైన సంతోష్తో బీ కేర్ఫుల్ హిస్ వర్కాహోలిక్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, ఐల్ టేక్ కేర్, థ్యాంక్ యూ. హే, ఫేస్లో జోషి అంటే జాబ్ వచ్చేసినట్టుంది. యా, కాంగ్రాట్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. చెప్పినా కదా నా కిస్మత్ అంతే, నేను పోతున్నాగా. హలో హలో హలో, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు కూడా జాబ్ వచ్చింది. నిజమ్మా? అలుడా గారెల్లుండాలా, అలుడా బూరెల్లుండాలా, అలుడా గారెల్లుండాలా, అలుడా బూరెల్లుండాలా, గారైతే చిల్లుండాలా. దొరికిందిరా మామా, ఇదిగోయ్యడా నీ సువర్ణ సుందరే. మామా నీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? ఏమిరా చేయిసా? నేను నేసేద్దాం అనుకుంటున్నా. ఎలరా? బేసికల్లీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తా మామా. ఆ అమ్మాయిని ఎతికి బతుకుతావా, ఎతకుండా చేస్తావా? నా దగ్గర 3 ఆప్షన్ ఉందిరా, ఈ నుంచి పోయి బతుకుతా. నీ మామ ఇంకోసారి నా దగ్గర పనుందని వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఎక్కడున్నావు? ఒక్క యాడ్ షూట్ చేయి చాలు, ఈ షాన్ హైదరాబాద్ కింగ్ నేనై క్వీన్ నేను చేస్తా. ఆసమ్. దివిజాన్షి రైట్? యా.
I'm your HR, Samta. You got your call letter, right? Yeah, we just got it. Okay. Excuse me. Hyderabad tourism branding, manake vachinda project? Yeah, adi maname chestunnam. Actually, adi creative team daggara undanukunta. So, rep submit cheyalsi vastundi. If you have any idea, share with the boss. Congrats, start your project. Yeah. Sure. Thank you. All the best, guys. If you have any doubt, check with me. Hyderabad tourism. Tourism. Em chacho? Tourism. Abba, yamme dorakatlede. Em chedam ippudu? Sarele, first aithe PPT chesi boss ki submit cheddam. యా పర్ఫెక్ట్. ఇది ఫస్ట్ అయితే సార్కి మెయిల్ చేసేసి ప్రింట్ తీసి పంపించేస్తే అయిపోద్ది. నేను వెళ్ళి ప్రింట్ చేసుకొని వస్తా. ప్లీజ్ ఒక్కసారి కనిపించవా, ఒక్క యాడ్ షూట్ చేసి వెళ్ళిపో. వావ్, నిజంగా చెప్తున్నా సూపర్ కాన్సెప్ట్. అవును, దీనికి ఒక మంచి మోడల్ దొరికితే సెట్. ఇంకా అక్కడ ఒక బోర్డు ఉంది, మనకి ఏం కావాలో అక్కడ పెట్టచ్చంట. ఆ బోర్డు గురించి అంత కరెక్ట్గా నువ్వు ఎలా చెప్తున్నావు? ఇప్పటిదాకా కలిస్తే 2 pizzas కావాలని పెట్టా. తన్నో ఒక్క నిమిషం. ఇది నేను పెట్టేసేస్తాను. వాట్, నా ఫోటో ఇక్కడ? ఫైండ్ హర్ సంతోష. సంతోష్ ఎవరు? నా ఫోటో శ్రీ. శ్రీ, ఏం జరుగుతుంది? ఏమైంది? నా ఫోటో ఇక్కడ? ఓ, వాట్, సంతోష్ గారు? సంతోష్, మోడల్ ఫొటోస్ పంపించాను, ఫైనలైజ్ చేయాలి. 1 minute. హలో, తినే కదా మామ, అమ్మాయి దొరికిందా? ఇంకెన్ని రోజులు మా బాస్తో మీటింగ్ ఉంది, కాన్సెప్ట్ సబ్మిట్ చేయాలి, మోడల్స్ ఫైనలైజ్ చేయాలి. మోడల్ కావాలా? లైఫ్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అనుకున్నాం కదా, ఇప్పుడు చూడు అస్సలైన ఎంటర్టైన్మెంట్ మొదలవుతుంది. పట్టుకో. ఏంది మావా నువ్వు, ఫస్ట్ అమ్మాయిని పట్టుకో మావా. రాత్రి ఇంటికి రా, చెప్తా. మోడల్స్ని ఫైనలైజ్ చేయాలన్నావు కదా, నా క్యాబిన్కి రా. సార్, టీ? అది మన ఆఫీస్లో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది కదా, నా క్యాబిన్కి రమ్మాను. ఓకే సార్. ఏమైంది సార్? మిమ్మల్ని అక్కడికి రమ్మన్నా సార్? అవును సార్. సరే, నువ్వు వెళ్ళి నేను వస్తున్నా. ఓకే సార్. నేను కాన్ఫరెన్స్ హాల్లో ఉంటాను, వచ్చేసి. హలో, కొత్తగా జాయిన్ అయ్యా నువ్వేనా? ఏంది? దిస్ ఇస్ సంతోష్, నీ సీనియర్ యాడ్ డైరెక్టర్ని. అయితే బీపీ తెప్పించుకో, మర్యాదగా చెప్పేది నేను. బాస్కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకు. ఓ,
వీడు నన్ను దివిజా అనుకుంటున్నాడా? సరే ఏమిస్తావు? ఏం కావాలి? పిజ్జా, బర్గర్, మోమోస్, థిక్ షేక్, చపాతి, కేఫ్సి, మెక్డి, వన్నీ వన్నీ అన్నీ అన్నీ తెప్పించేసి. చాలా? సరిపోద్ది సరిపోద్ది, చాలు. బర్గర్కే చిల్లైపోయేదాన్వి అయితే నిన్నే చాక్లెట్లు బిస్కెట్లు కనిపించాను కదా. ఎనీవేస్ కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చే నా వర్క్ స్టైల్ చూసి నేర్చుకో. ఆ ఇడ్లీ పిండి దోశ పిండి ఆడుంది కదా, నీకు ఇప్పిస్తాలే. థ్యాంక్ యూ సార్. నీకుంటదిరా కాన్ఫరెన్స్ హాల్లో. గుడ్ మార్నింగ్ సార్. హే గుడ్ మార్నింగ్ దివిజా, కమ్ కమ్ దా. ఆల్రెడీ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంది, ప్రెజెంటేషన్ మెయిల్కి సెండ్ చేసుకో. ఓకే సార్. అండ్ అడగడం మర్చిపోయాను, మొన్న హెచ్ఆర్ సమత పంపిస్తే చూశాను, నీ డిఎఫ్ టెక్ ఏంటి, మధ్యలోనే వదిలేసి వచ్చేసావు? క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ నేను చేయగలనన్న ఆత్మవిశ్వాసం ఉంటే చాలు సార్. కాలేజ్ ఇవన్నీ సర్టిఫికెట్స్ కోసమే. పర్లేదు పర్లేదు పర్లేదు, యూ క్యారీ ఆన్. ఓకే సార్. హేయ్, హలో, ప్లీజ్ కమ్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, టేక్ యూ సీట్. యా యా ఎస్. సో అందరూ వచ్చేసినట్టే కదా, సో లెట్స్ స్టార్ట్. సార్ 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 నేను 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 ఆరా, వచ్చి కూర్చో. ఏంటి? సో సంతోష్, లెట్స్ స్టార్ట్ విత్ దివిజ. థ్యాంక్ యూ సార్. దివిజ అంటే నేను అనుకున్నా. అమ్మని దొరికితేనే. నాకు దోశల పిండి ఆడిస్తావా? చెప్తా చూడు. హాయ్ ఎవ్రీవన్, సో ఐఎమ్ దివిజ అండ్ ఐమ్ అ డిఎఫ్ టెక్ స్టూడెంట్. మన హైదరాబాద్లో అన్ని టూరిస్ట్ స్పాట్స్ని 360 degree వ్యూలో చూపిస్తే హైదరాబాద్కి 4 ఎంట్రీ పాయింట్స్ అయిన ఉప్పల్, తార్నాక, శంషాబాద్ అండ్ ఎల్బీ నగర్. సో మనం అన్నిటినీ కవర్ చేసి నీట్గా ప్రజెంట్ చేస్తే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా సార్. సో ఫైనలీ నా టైటిల్ రివీల్ చేయబోతున్నాను. ఇట్ ఈస్ ఫస్ట్ లవ్ విత్ హైదరాబాద్. హలో, ఎవరు వాడు? ఏ సెంటర్ వాడిని? ఏయ్, అది నా కాన్సెప్ట్ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, అది నా కాన్సెప్ట్ సార్, కావాలంటే నేను సబ్మిట్ చేసిన ఫైల్ చూడండి. ఓకే, జస్ట్ కామ్ డౌన్, లెట్ మీ సీ. ఓ మై గాడ్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఫీల్, సేమ్ ఎమోషన్, జస్ట్ బ్రిలియంట్ సార్. నాకేదో కొడుతుంది, ఇది పక్కా నా కాన్సెప్టే నొక్కేసింది. హలో జూనియర్ గౌతమ్. జూనియర్ గౌతమ్ ఏంటి, అది మన బాస్ పేరు కదా. వాట్స్ హ్యాపెనింగ్ దివిజ? నథింగ్ సార్. సార్ లెట్స్ బి క్లియర్, మన హైదరాబాద్లో అరౌండ్ 1 crore 20 lakh పీపుల్ పైనే ఉంటారు సార్. అందులో మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి మన హైదరాబాద్కి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు సార్. Great. So let's continue. So let's... Santosh! Santosh! Divija, ఎంతైనా మనం అతనితో వర్క్ చేయాల్సిన వాళ్ళం. సో ఈజ్ అ డైరెక్టర్. ఇద్దరు లవర్స్ మధ్యలో గొడవ ఉండొచ్చు, కానీ ఇద్దరు క్రియేటర్స్ మధ్యలో గొడవ ఉండకూడదు. సో ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్. షూర్ సార్. ఓకే, కూల్. ఐల్ టేక్ ఇట్. Yes. Yeah, sir. Thank you. Yeah. పదా. హాఫ్ మైండ్ గాడు సంతోష్ గాడు వాళ్ళ మామగాడు తెలుసా? తెలుసు తెలుసు, పాపం ఇష్టపడుతున్నాడు. ఓకే చేసేచ్చు కదా. చీ, తుమ్మ ముందు ప్యాంట్ చెట్టేసినట్టు వాణ్ణి నేను ఓకే చేయాలా? జస్ట్ కిడ్డింగ్ జస్ట్ కిడ్డింగ్. చలో పద, మనకు అసలు చాలా పనులు ఉన్నాయి. చార్మినార్కి వెళ్ళి బ్యాంగిల్స్ కొనుక్కోవాలి.
ఏమైంది? నా ఫోన్ ఎగలేదా? ఒకసారి చెక్ చేయి, నీ దగ్గర ఉందా? ఒక నిమిషం ఆగు, రింగిస్తాను. ఆగు. రింగ్ అవుతుంది. ఓ షిట్, టబిల్ మర్చిపోయా. పోతే 2 మినిట్స్ త్వరగా రా. హలో వరంగల్ కషేర్. హాయ్ దివి, ఎట్లున్నావు పూరి? బావునా. నువ్వు పిలిచినావు కాబట్టి వచ్చినా దివి. ఇకపోతే నా కుక్కని తిట్టినట్టు తిట్టిండు బల్లి మొహపోడు. హలో వందనా, బాగున్నావా? బల్లి మొహపోడా? యు మీన్ లిజర్డ్? ఏం సార్, నా ఇంకొకే ఉన్నారా? ఉన్నానని తెలిసి తిట్టేదానివి కాదు కదా. నాలుగు ఎక్కువ తిడుతుండే. కూల్ బ్రో. ఏం కథ? ఎనీవే, మార్కెట్ లో నీ ఫాలోయింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా. ఐ మీన్ ఇట్. యా ఎనీవేస్, దివి. చలో చిల్, నాకు తెలుసు గీ కాన్సెప్ట్ డిజైనర్ కమ్ డైరెక్టర్ దివి అంటారు అంతే కదా. కాన్సెప్ట్ డిజైనర్ వచ్చి దివి, డైరెక్టర్ వచ్చి సంతోష్ ద మ్యాడ్ మ్యాన్. అవును, వస్తాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎనీవేస్, వర్క్ రెజ్యూమ్ చేసుకోండి. See you guys around. ఏడా దొరికిండే ఈ చెత్త నా కొడుకు నీకు. ఎట్లా ఇచ్చిన పోరే మీ సార్కి? ఉత్తి కారే సోపు, ఒక 10 కాఫీలు తాగితే కానీ నార్మల్ మూడ్ లోకి రాడానా. అవు, గీ కాన్సెప్ట్ కి నువ్వే డైరెక్టర్ అంటవి, మధ్యలో గీ సంతోష్ ఆడేవాడు సీనియర్ డైరెక్టర్. ఒక్క నిమిషం. హలో, వచ్చేస్తారా? 5 మినిట్స్. యా ఓకే, 5 మినిట్స్ లో వస్తున్నాడంట. నువ్వంతా రెడీ అయిపో, నువ్వు అక్కడికి వచ్చాక నేను కాన్సెప్ట్ చెప్పేస్తా. బాయ్, రెడీ అయిపో. ఓకే, బై బాయ్. ఇమ్రాన్ అయినా గింతగా నంబుషీరు, మంచిగా ఉన్నానా? ఈ లిప్స్టిక్ చూడు, బరా పెడలేక. ఓకే, ఏంట్రా ఇంత లేట్ వచ్చావు? ఈ తొక్కల ఆడికి ఇప్పుడు రావడం ఎక్కువ, మళ్ళీ పొద్దున్న రావాలా? ఇక్కడ ఫోటో ఎవరు తీశారు? ఇక్కడ ఫోటో ఎవరు తీశారో నాకు ఇప్పుడు తెలియాలి. అరే మన బాస్ గారు ఇప్పటికే సావు కొడుతున్నాడు రా, యాడ్ షూట్ అయిపోయినాక చూసుకుందాం. సరే, యాడ్ షూట్ అయిపోయే లోపు నాకు ఇక్కడ ఫోటో ఎవరు తీశారో తెలియాలి. ఫోటో ఎవరు తీశారు నాకెలా తెలుస్తుందిరా? ఎట్లుంది, నైసా? రేపటి నుండి హైదరాబాద్ మొత్తం నీ ఫోటో. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తా. మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఏం లేదు, ఉట్టిగా. మన సీనియర్ డైరెక్టర్ అని చెప్పాం కదా, హాయ్ తినే. స్కూల్ పోరాడు లేకున్నాడు గేన డైరెక్టర్. ఫండి వదలవా, ఫీల్ అవుతాడు. ఆగు. యా స్టార్ట్ చేద్దామా వందన? ప్రాసెస్ అంతా తెలుసు కదా, అనిల్ అన్న రెడీ? యా ఓకే రెడీ. నువ్వు ఇదంతా నువ్వు ఒకసారి పోజ్ ఇచ్చేసి బయటికి వెళ్ళాక ఒక డైలాగ్ ఉంటుంది, అది నీకు చెప్తాను. టెక్నికల్ చెక్స్ అన్ని అయిపోయారు అంది? యా 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 డన్. యా యా పర్ఫెక్ట్. ఓకే గైస్, డన్. గెట్ ఇన్ టు ద మూడ్ గైస్. ఓకే రెడీ వందన? యా రెడీ. అనిల్ అన్న రెడీ? మన ఫస్ట్ ప్రాజెక్ట్.
పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. యా సేమ్ పోజ్ వందనా. సూపర్. సారీ. యా ఏ అంత ఓకేనా అక్కడ? ఓకే. యా పర్ఫెక్ట్ వందనా, సూపర్. రందీపన్న, మొత్తం ఎక్విప్మెంట్ అవుట్డోర్ షూట్ చేసి అవుట్డోర్ షూట్ చేద్దాం. లవ్ హైదరాబాద్ ఉప్పల్ టు పట్టణ చెరువు, హైటెక్ సిటీ టు హైదరాబాద్, ట్యాంక్ బండ్ టు దుర్గం చెరువు. ప్లేసులు వేరేనా, ప్యార్ ఒకటే, మనుషులు ఎక్కడోలేనా, లవ్ ఒకటే. ఫస్ట్ లవ్ విత్ హైదరాబాద్. లవ్ హైదరాబాద్. Baby, I'm a fighter, never back it down. Baby, I'm a soldier, stand in my ground. So if you're gonna fight me for my heart, all you're gonna get is battle scars. Baby, I'm a tiger, 27. Cut. మంచి వచ్చిందా? హా, సూపర్ చేసా. అవునా? సంతోష్. యా సూపర్, చాలా బాగా వచ్చింది. Yes. సిరి, వీడియోస్ ఫుటేజ్కి పంపించేసే అండ్ ఫొటోస్ డిజైనర్కి పంపించేయి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం డైరెక్టర్ సాబ్, మింగిట్లో ఒక ముచ్చట అడగచ్చా? యా అడుగు వందనా. ఏంలే, యాక్షన్ చెప్పిర్రు, ఇంకా టీవీ గిట్లా చూస్తారు, కానీ ఏడనో సోచాయిస్తారు. నేను గీ యాడ్ చేసుడు మీకు ఇష్టం లేదా? అయ్యో అలా ఏం లేదు వందనా, ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంది దేవి. తాకలేదుంది, పోయిందమ్మా. అవును, షూట్ మాత్రం చాలా బాగా జరిగింది వందనా. థ్యాంక్స్ దేవి ఇచ్చినందుకు. అవునవును, కరెక్ట్. లేదు, మంచిగా జరిగింది, చాలా బాగా జరిగింది. నీకు ఎట్లా అనిపించింది సార్? హే సారీ, మిస్ వరంగల్ కాంపిటీషన్లో చేయొద్దన్నా, అందుకే ఈసారి నెక్స్ట్ ఇయర్ 2021కి ముందే ఇన్విటేషన్ ఇస్తున్నా. ఈసారి మిస్ వరంగల్కి కాదు, మిస్ సౌత్గా. ఓకే, ఆల్ ది బెస్ట్. యెస్ సార్. నువ్వు మిస్ సౌత్ 2021 పక్కా అవుతావు. ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. యెస్, దేనికే దిక్కు లేదంటే ఇక మిస్ సౌత్ అంట. అలా కాదు, నువ్వు ఇట్లా మమ్మల్ని క్లారిటీ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, ఏమైనా గెలవచ్చు. చూద్దాంలే. అవును వందన, దివి మంచి కాన్సెప్ట్ రెడీ చేస్తుంది. 2021 మిస్ సౌత్ నువ్వే. యెస్, దట్స్ ది స్పిరిట్ గర్ల్స్, కమ్ ఆన్. యా సరే, మళ్ళా మరీ నన్ను ఎక్కువ ఓడుతురు, నేను పోయొస్తా. రెడీకే. ఓ హలో, ఇక్కడికి ఫినిషింగ్ ఇచ్చెల్లు. ఫినిషింగా? స్టైల్ అయిద్దామా? హైదరాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుపల్, కూకట్పల్లి, మియాపూర్, బిహెచ్ఎల్, హైడర్ సిటీ, దుర్గం చెరు, గోల్కొండ, కండిపేట్, నెక్లెస్ రోడ్, ఆర్ఎఫ్సి, ఐమాక్స్, లవ్ హైదరాబాద్. సరే మళ్ళా నేను పోతా. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. దట్స్ ది ఎనర్జీ గర్ల్స్, గ్రేట్, సూపర్. ఓకే దెన్, బై బై. చలో నేను తను డ్రాప్ చేస్తాను. బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, లెట్స్ గో. బై బై. బాయ్. యా అవుట్పుట్ మొత్తం ఫైనల్ అయిపోయింది, ఎడిట్ కూడా డిఏకి పంపించాను, నువ్వు కూడా ఒకసారి చూసి ఫైనల్ చేసి. మామా, పొద్దున ఆ ఫోటో తీసింది దివిజా అంటారా? దివిజానా? తను ఎందుకు తీసింది? అయిపోయింది. దివి, దివి బుద్ధుందా లేదా నీకు? సంతోష్, సంతోష్ ఏంటి? సంతోష్, సంతోష్, సంతోష్ ఏంటి? ఇక్కడ ఫోటో ఎందుకు తీసావు? చెప్పాను కదా నేను తనతో హైదరాబాద్ యాడ్ షూట్ చేస్తున్నానని. బాస్ నీకు యాడ్ ఇచ్చాడు, షూట్ ఇచ్చాడు, ఏమైనా చేసుకో, కానీ ఇక్కడ ఫోటో తీసా రైట్ నీకు లేదు. హలో, హలో, నిన్నే నీతోనే నేను మాట్లాడేది. సారీ సార్, మళ్ళీ రిపీట్ అవ్వదు. డోంట్ ఎవర్ డూ దిస్ అగైన్, రెస్పెక్ట్ సీనియర్స్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. హే, ఇట్స్ ఓకే. హలో సార్.
యా సార్, నేను ఇప్పుడే చూసి పంపుతా ఫొటోస్. యా డిజైనర్కి ఫొటోస్ నేను పంపుతా సార్. యా థ్యాంక్ యూ సార్. గాడ్. హలో సమత గారు, యా ఒక్కసారి నాకు వందన నెంబర్ షేర్ చేస్తారా ప్లీజ్? యా ఇట్స్ కైండ్ ఆఫ్ అర్జెంట్. యా వచ్చింది. లిఫ్ట్ 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 లిఫ్ట్. హలో ఎవరు? హలో వందన. హా సంతోష్, చెప్పండి. నేను నీకు ఫోటో షేర్ చేసా, అక్కడ నీ వెనకలున్న అమ్మాయి ఎవరో చెప్తావా ప్లీజ్? ఒక్క నిమిషం, నాతో మజాక్ చేస్తున్నావా? అదేంటి? మన దివిజ ఫోటో పంపించి ఎవరన్నా అడుగుతావేంది మళ్ళా? మన దివిజనా? ఏ నీకు తెలియదా? యా తెలుసు, ఇంకెవరు అనుకునేలే. యా థ్యాంక్ యూ వందన, గుడ్ నైట్. దేడుగాడున్నాడు. ఎస్ ఎస్ ఎస్. నేను ఎలా మిస్ అయ్యాను? ఓ మాస్క్ వల్ల. హలో మామా. అల్లుడు, అమ్మాయిని ఎత్తుకుతాండారా? సొల్లాపు గాని అమ్మాయి దొరికేసింది మామా. అవునా? యాడ దొరికిందిరా? మన ఆఫీస్ లోనే మామా, మన దివిజానే. అవునరా, ఆమె మీద నాకు డౌట్ రా. ఆపుతావా నీ సొల్లు కవర్ లో? ఆయన నీకు ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదు మామా? సరే సర్లే, రాత్రికి బీర్లే కదా మరి. నీకేది కావాలంటే అది మామా, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అయినా నేను వెతుకుతున్న అమ్మాయి నా ఆఫీస్ లో జాయిన్ అవడం ఏంటి మామా, క్రేజీ కదా? ఇప్పుడు నేను అర్జెంట్ గా దివిజాన్ చూడాలి, అడ్రస్ వాట్సాప్ చేయి. ఇదే అడ్రస్ ఇచ్చాడు కదా, కనిపించట్లేదు. మొత్తం సిటీ అంతా కనబడిపోతుంది. పార్టీ చేసుకుందాం. పార్టీయా? పదకొండేంది పార్టీ ఏంటి? అవును కదా. ఎస్, నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. ఈ రావే
అంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోతే ఇంకా లాస్ట్ ఇయర్ హోలీకి మిగిలిపోయిన కలర్స్ వాడట్లేదు అవి ఎక్కడో ఉండే pretty face, so girl you better walk away. Oh yeah, oh yeah. Only one love if it's hotter than fire. Someone who can handle me. Someone cut your heart to be. Oh yeah, oh yeah. Anything ever rale do? చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయా? హాయ్ దివి. సర్ రాలేదా? ఇంకా ఎవరు రాలేదు. ఓకే ఓకే. దివి, లుక్ ఎట్ హర్. దివి, ఫస్ట్ లవ్ విత్ హైదరాబాద్ కాన్సెప్ట్ రెడీ చేయడానికి రీజనే తను. తనా? ఎందుకు? క్రష్ అట్ ఫస్ట్ సైట్నే లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా మార్చా. ఓహో, ఓకే. సో క్రెడిట్ గోస్ టు హర్. ఎనీవేస్, కానీ సేమ్ థాట్ నీకు రావడం నైస్ కోయిన్సిడెన్స్ కదా. యా ట్రూ, బట్ నాకు ఇలా క్రష్లు అవన్నీ ఏం లేవు. నేనేదో నా సొంత బుర్ర పెట్టి ఆలోచించి కాన్సెప్ట్ చేశాను. యాయా, ఐనో. దివి, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? జూనియర్ గౌతమ్ అడగడం నేను చేయకపోవడమా? చెప్పండి జూనియర్ గౌతమ్ గారు. మా మామ, మా టీం ఆ అమ్మాయిని ఎంత వెతికినా ఆ అమ్మాయి దొరకట్లేదు. ఆ అమ్మాయిని వెతకడానికి నాకు హెల్ప్ చేస్తావా? యా ఓకే, హెల్ప్ చేస్తా. అయినా 1 మంత్ అయింది దివి, ఆ అమ్మాయి దొరకట్లేదు. ఐ మిస్ హర్ సో మచ్ దివి. కాదు దివి, 1 మంత్ అవుతుంది, కొన్ని వీక్స్ అవుతుంది దివి నేను సరిగ్గా పడుకుని. ప్లీజ్ హెల్ప్ చేయి దివి. ఏడుస్తుంది, హెల్ప్ చేయి దివి. సంతోష్, ఇట్స్ ఓకే సంతోష్, కంట్రోల్. నేను హెల్ప్ చేస్తాను కదా. ఐ మిస్ హర్ సో మచ్ దివి. సంతోష్, నేను ఎదుగుతాను, ఇట్స్ ఓకే. ఐ హెల్ప్ సర్ సో మచ్ దివి, ప్లీజ్ హెల్ప్ చేయదివి. హాయ్ గైస్, యాక్చువల్లీ మీటింగ్ క్యాన్సిల్ అయిందంట. సో సార్ నన్ను ఇల్లి పిండి యాడ్ చేయమన్నారు. సంతోష్ అండ్ నిన్ను బాంబే యాడ్ మీద వర్క్ చేయమన్నారు. ఏంటి కళ్ళలో ఉన్నాయి, ఏడ్చావా? లేదు లేదు, అందరికీ అన్ని రాసి పెట్టుండు, నాకింతే. ఈ స్క్రిప్ట్ ఎవరికి? అమ్మో, ఏమైంది? క్రష్ అన్నాడు, ఫోటో చూపించాడు, ఏదేదో అంటున్నాడు. నైస్ బ్రో, నీ మీద క్రష్ ఉందని నీకే చెప్పాడా? నా బొంద క్రష్ ఉంది నా మీద కాదు, అదిగో ఆ ఫోటో మీద. అమ్మో, నాకెందుకో మ్యాటర్ సీరియస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఏడుస్తున్నాడే. లైట్, ఏడ్వనివ్వు, కొంచెం మజా వచ్చాక మనమే రివీల్ చేద్దాం. అంతే అంటావా? అంతే, ఎంటర్టైన్మెంట్ కావాలన్నావు కదా పాప. సరే పద. మావా, ఇప్పుడే అమ్మాయి ముందు ఏడ్చొచ్చా? సీన్ వేరే.
మావా, ఓ మావా, ఏమైందిరా అల్లుడా? అదే అడుగుతున్నా నేను కూడా, ఏమైంది అని. నా పొలంలో మొలకలు వచ్చాయి అల్లుడా. చెప్పేదేదో క్లియర్గా చెప్పు మావా. నీ పిల్ల పక్కన గిడ్డి నములతో ఇంకో పిల్ల ఉంటుందే. నూడిల్స్ చుట్టూ పిల్ల. ఆమె మీద మనసు పడ్డారా మావా? ఏంది మావా ఇది, కుళ్ళ పొడుస్తాను మావా. ఏందిరా, నీకో న్యాయమా నాకో న్యాయమా? న్యాయం అన్యాయం కాదు మావా, ఏజ్ గ్యాప్. ప్రేమలో ఏజ్ గేజ్ ఏముండదురా. ఇంకా నీ సావు నువ్వు సావు, నన్ను ఇన్వాల్వ్ చేయకు, నీకో దండం. బాయ్. అంతేలేరా, ప్రేమ గుడ్డిది అంటారు కానీ ప్రేమనే ఫాలో అవుతారు. ఎన్ని చూడలేదు, ఎట్లా తిరిగి ఐమీన్ పడేయాలరు. సూపర్ వచ్చింది, బాగా వచ్చింది కదా. బాగా చేశారు. ఓ షిట్, మీరు బాస్కి సబ్మిట్ చేయండి, నేను 5 మినిట్స్లో వచ్చేస్తా. ఏంటో వీడు వీడు గోల. ఏంటే వీడు వీడు పర్ఫార్మెన్స్, ఇంకా ఎంతసేపు? నిన్ను ఒకటి అడుగుతా చెప్తావా? అడుగు. పాన్ని నువ్వు కూడా లవ్ చేసినావు కదా. నేనా? వాడినా? జోకా? మరి ఎందుకే అంత క్యూరియాసిటీ? సి, ఇప్పుడు వాళ్ళ మామ నేనని చెప్పి నా ప్లేస్లో ఒక అమ్మాయిని తెచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా. హాయ్ గైస్. మళ్ళీ వచ్చాడు. ఏంట్రా, అమ్మాయి దొరికిందా? హా, దొరికేసింది. ఏంట్రా, అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. మీకు వినడానికి కామెడీగా సినిమాటిక్గా అనిపించినా మీరే చూస్తున్నారుగా. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి పొద్దున్న 11 గంటలకు లేచే నేను 5 గంటలకే లేచి కూర్చుంటున్నా. షీస్ ఎ మ్యాజికల్ గర్ల్ రా. అరే బాబు, సస్పెన్స్ వస్తున్నాము, అమ్మాయి ఏడుందో చూపి. చూపిస్తా. 5 4 3 2 1 దేర్ షీస్. అరే అమ్మాయి ఏడుందిరా. అందరు చూస్తున్నారు, సినిమాతో బయటపడిపోయింది, మాస్క్ తీసే. దివీనా, ఐఎమ్ రియల్లీ సారీ దివి, ఇలా చేయడం తప్పే కానీ నాకు తప్పలేదు. Stop this nonsense, Santosh. వచ్చా. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఏం లేదు, వదిలే. కూలేదు గీలే, నువ్వు కాబట్టి వదిలేసిన. అది నేనైతే అయినా 2 దవడలు వాగుతుండే. అయినా సెన్స్ లేదా, అందరి ముందు ఇలా చెప్తారే. ఇప్పుడు అయిపోయింది కదా, వెళ్దాం పద ఇంకా. దివి, ఐఎమ్ రియలీ సారీ దివి, మదర్ ప్రామిస్ కావాలని చేయలేదు. ఏదో ఫ్లోలో చెప్పేశా కానీ ఐ హ్యావ్ నథింగ్ ఆన్ మై మైండ్ దివి. ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ నువ్వని తెలిసాక కొంచెం టైం తీసుకుని నా ఎమోషన్ ప్రాపర్గా చెప్పు ఉండాల్సింది. ఐఎమ్ రియలీ సారీ దివి. తొక్కేం కాదు, నీ మట్టుకు ఆఫీస్ స్టాఫ్ ముందు అందరి ముందు లొడలొడ వాగేసా. శ్రీ, వదిలే ఇంకా. సంతోష్, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ ఇంకా, బాయ్. వెళ్తున్నావా దివి? బీపీ లేపించి పనులు చేస్తే వెళ్ళాల్సి వస్తుంది. చల్ నడివే. బా, బ్లండర్ మిస్టేక్ చేశానే, ఇప్పుడు ఎలా కూల్ చేయాలి? హే, థ్యాంక్స్. లాగిపెట్టి కొట్టాల్సింది అలా అనగానే. ఎందుకంత ఎమోషనల్ అయినా? కూల్ అబ్బా, వాడి ఫీలింగ్స్ వాడు చెప్పాడు. నన్ను లవ్ చేయమని అయితే ఫోర్స్ ఏం చేయట్లేదు కదా. చెయ్యడు కాదు, చేస్తాడు. అంటే సంతోష్ నిన్ను సతాయించడం స్టార్ట్ చేస్తాడే. అంత సీన్ లేదు ఆడికి.
సీనా పెద్ద సినిమాతోనే వచ్చాడు సార్ తెలుసా, అది చూడు. వెళ్ళిపో, రేపు పొద్దున ఆఫీస్లో కలుద్దాం, వెళ్ళు. నువ్వు అన్నం తిన్న మాపి నా ఆకలి తీర్చావు, పోయిన నా జాబ్ని మళ్ళీ ఇలా రాయల్గా వచ్చేలా చేసావు, నా కోసం 72 hours కష్టపడి హెల్ప్ చేసావు. అరే సారీ అని రాసిన చేతుల్ని లైట్గా తీసుకున్నావు. ఏంటి దివి ఇదంతా ప్రేమ కాదా? చెప్పు దివి చెప్పు, ఇదంతా ప్రేమ కాదా? ఇదంతా ప్రేమ కాదు సంతోష్. ఎలా కాదు, ఎందుకు కాదు, ఎందుకు కాకూడదు? నేనంటే నమ్మకం లేదా, నా ప్రేమ పైన నమ్మకం లేదా? చెప్పు దివి చెప్పు, నన్ను ప్రేమించకుండా నిన్నేం ఆపుతుంది చెప్పు దివి. నువ్వు అడిగే 100 questions నా దగ్గర ఒకటి సమాధానం ఉంది సంతోష్. ఏంటి దివి, ఏంటా ఆన్సర్? ఏంటి దివి అది, నన్ను నా లవ్ని యాక్సెప్ట్ చేయకుండా ఆపుతున్న ఆన్సర్ ఏంటి దివి? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ సంతోష్. నేను ఆల్రెడీ ఒకళ్ళు ప్రేమిస్తున్నాను. ఏమంటున్నావు దివి? నీకు ఇది ఎలా చెప్పాలో నాకు తెలియలేదు సంతోష్. ఎవరు దివి ఇంతకీ? గౌతమ్ యుఎస్లో ఉంటాడు, ఇంకొక 2 months వచ్చేస్తున్నాడు. నాకు 2nd class నుంచి తెలుసు, కానీ డే బై డేనే తెలిసింది అది ప్రేమని. ఓ గ్రేట్. నీకు ఎలా చెప్పాలో తెలియలేదు సంతోష్, కానీ ఒకటైతే నిజం, నిన్ను హర్ట్ చేయకూడదు. సారీ సంతోష్. వద్దు దివి, దేనికైనా రాసి పెట్టుండాలి, గౌతమ్ ఈజ్ లక్కీ. కాదు కాదు, వెరీ లక్కీ. స్కూల్ లవ్ కదా, ట్రూ లవ్ ఉంటుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సంతోష్. నన్ను వదిలేవు కదా? అదే మాట్లాడకుండా ఉండడాలు, అవాయిడ్ చేయడాలు, ఒక స్ట్రేంజర్ లాగైతే బిహేవ్ చేయవు కదా. చిచ్చి అలా ఏం లేదు, హౌ కెన్ ఐ లూజ్ యూ? అదే మనం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కదా. ఎప్పుడొస్తున్నాడు, పెళ్ళి అంతా ఎప్పుడు ప్లాన్ చేశారు? దానికి ఇంకా టైం ఉంది, ఇంకొక 2 months వస్తున్నాడు నా బర్త్డేకి. ఒక 2 weeks వెళ్ళిపోతాడు. ఓ, నీ బర్త్డేకి యుఎస్ నుంచి అంత దూరం నుంచి వస్తున్నాడా? గ్రేట్. ఎనీవేస్ నీ ప్రీ వెడ్డింగ్ షూట్ నేనే చేస్తా, అండ్ నీ భరత్లో నేనే డ్యాన్స్ వేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. అప్సెట్ అవుతావు అనుకున్నాను, కానీ థ్యాంక్ యూ ఫర్ ద పాజిటివ్ రియాక్షన్. హాయ్ హీరో. హాయ్ దివి. బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదబ్బా, షూట్ కోసం ప్రాపర్టీ వర్క్ చేస్తున్నా. పిచ్చా నీకు, 10 అయింది, సరే ఆగు, హాఫ్ ఆఫ్ తిందాం. సిరి ఊరెళ్ళింది, సో నేనే చేసా ఉప్మా. వర్క్ అయిపోయాక తింటా. ఓవర్ యాక్షన్ చేయకు, దాన్ని ఇంకా 2 hours పడుతుంది, ఆగు. తినప్పా.
బాగుందా? చాలబ్బా. 1 last spoon. ఏంటి ఇప్పుడు ఇమోషనలా? థ్యాంక్ యూ దివి, మీ బావ చాలా లక్కీ తెలుసా? థ్యాంక్ యూ సంతోష్. దివి, నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ప్రపోజ్ చేసినట్టు ముఖం కూడా చూసేది కాదు. నువ్విలా బాక్స్ సంతోష్, మా అత్త నాకు చాలా మంచి మాట చెప్పింది. మన లైఫ్లో మన అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క వీళ్ళెవరిని మనం సెలెక్ట్ చేసుకోలేము, కానీ మన లైఫ్లో వచ్చే ఫ్రెండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. నాకున్న కొంతమంది ఫ్రెండ్స్లో యూఆర్ ది బెస్ట్. నో, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. చెప్పా కదా, నా వల్ల నీకు మంచి జరిపినా పర్లేదు, కానీ హర్ట్ మాత్రం అవ్వకూడదు. థ్యాంక్ యూ దేవి. ఒక క్వశ్చన్ అడుగుతా తిట్టకు? అడుగు, ఏదో కోతి క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ నీ లైఫ్లో మీ బావ లేకపోతే? నిన్ను ఇష్టపడతానో లేదో అంటో, అంతేనా? ఎలా అబ్బా? ఐ కెన్ సెన్స్ ఇట్ సంతోష్. నీకో చెప్పనా, నువ్వు బంగారం. నేనే కాదు, ఏ అమ్మాయినా నిన్ను ఇష్టపడుతుంది. ఓకే, చలోదే, ఐ సీ యూ సంతోష్. కానీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎందుకు ఎప్పుడు నవ్వు 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 అని అంటావు? నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు సంతోష్. సంతోష్ ఎప్పుడు సంతోషంగానే ఉండాలి, సరేనా? సరే, బాయ్. మిస్టర్ దివి బావా, నువ్వెంత లక్కీ మ్యాన్, గట్టిగా మచ్చేసుకుని పుట్టేశావు. వాళ్ళ బావని లవ్ చేయట్లేదు ఏమో. అరే, ఎడిటింగ్ లో చేంజెస్ చెప్పరా, వెళ్ళి ఫైనల్ కట్ చేసుకుంటా. చేసుకుందాం చేసుకుందాం, పని చేసుకుందాం. ఈ 3 రాళ్ళు వేసేసి చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 రాళ్ళల్లో 3 అమ్మో ఛాన్సెస్ తక్కువ. ఈ 3 రాళ్ళల్లో 2 పడ్డ దివి నా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. అబ్బా, క్లాస్ లో 3 రాళ్ళు పడితే లవ్ యాక్సెప్ట్ చేసేట? బావా, నా అదృష్టం బాగుంటే నీ సెలీనా లవ్ యాక్సెప్ట్ చేసేద్దాము మామా. ఛీ, లవ్ యాక్సెప్ట్ చేస్తే చేసింది, కానీ వీడేంది చెల్లి అంటుండో దివిని. రేటింగ్ లో చేంజెస్ చెప్పరా. హాయ్ దేవి. హాయ్.
ఏంటి చాలా హ్యాపీగా ఉన్నా? నీ వల్లే కదా. అవునా? అవును, నీ కళ్ళలోనే తెలుస్తుంది నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు. థ్యాంక్ యూ దేవి. ఎందుకు హ్యాపీగా ఉన్నావు చెప్పలేదు? ఊరికే. సంతోష్, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. 2 డేస్లో మా బావ వస్తున్నాడు. సో నేను రేపు నైట్ ఖమ్మం వెళ్ళాలి, నన్ను ఏమైనా డ్రాప్ చేయగలవా? ఓకే. ఖమ్మం వరకు కాదు, బస్ స్టాప్ వరకే. ఓకే, చేస్తా. సరే, ఇవాళ లంచ్కి వెళ్దామా? డన్, కానీ బిల్ నువ్వే కట్టాలి. సరే, కాంజస్ ఫాలో. ఓకే, సో శేఖర్ దగ్గర నాకు ఎడిట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, నేను అవి చేసుకొని ఐ కాల్ యూ. అవునా, సరే, నీ వర్క్ అయిపోయి కాల్ చేయి, నేను వెయిట్ చేస్తా. బాయ్. ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా, అంతా 2 మినిట్స్లో పోయింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా, వెంటనే ఊరు వెళ్తున్నా అని చెప్పింది. గాడ్, ఎంత ఎంత హానెస్ట్గా లవ్ చేస్తున్నా. 10 డేస్ ఊరు వెళ్తుందంట. 10 మినిట్స్ తనని చూడకుండా ఉండడమే కష్టం అంటే 10 డేస్ ఊరు వెళ్తుందంట. ఐఎమ్ ది అన్లక్కీయెస్ట్ పర్సన్. ఐఎమ్ ది అన్లక్కీయెస్ట్ ఫెలో. హలో దివి. సంతోష్, నేను కింద క్యాంటీన్లో ఉన్నాను, వచ్చేసాయి. సరే, ఒక 2 మినిట్స్ వస్తున్నా. సారీ సంతోష్, నేను వెళ్ళేది 1 వీక్కి కాదు, మళ్ళీ రాను. నీకు అబద్ధం చెప్తున్నందుకు ఐఎమ్ రియలీ సారీ. ఆ సంతోష్, వచ్చేసావా? హా, వస్తున్నా. వెళ్దామా? పద. హలో. అన్నా, ఇక్కడే జూబ్లీ హిల్స్ బస్ స్టాప్ దగ్గర ఉన్నా. సరే అన్నా. సంతోష్, ఎప్పుడు వర్క్ 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 అని అనుకుండా టైంకి తిను. ఎక్కువ ఎమోషనల్ అవ్వకు, నన్ను ఎక్కువ మిస్ అవ్వకు. ఏంటి, ఏదో ఒకటి మాట్లాడు. దివి, తొందరగా వచ్చేస్తావు కదా, నన్ను మర్చిపోవు కదా. నీకు వినిపించా, నేను నిన్న ఎలా మర్చిపోతాను రా. ఒక్క నిమిషం.
ఇప్పుడే ఓపెన్ చేయకు, నేను వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయి. దివి వెళ్ళిపోయిందారా? వెళ్ళిపోయింది మావా. ఏడ్చకాకరా సంతోష్, నా అల్లుడు బంగారం రా. అవునా కవరైందిరా? మర్చిపోయాను, దివి ఇచ్చింది మావా. సంతోష్, నా లైఫ్లో నేను కలిసిన బెస్ట్ పర్సన్ నువ్వే. చాలాసార్లు చెప్పా, ఒక విషయం నిజం చెప్తున్నా, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఐ లవ్ ఎవ్రీ మూమెంట్ విత్ యూ. నీకు అది చాలాసార్లు చెప్పాను. ఎవ్రీ మూమెంట్ నాకు ఒక లైఫ్ టైం మెమరీ. ఈ వాచ్ నీ చేతికి ఎప్పుడూ ఉండాలి. ఆల్ ది బెస్ట్ సంతోష్, నువ్వు లైఫ్లో చాలా అచీవ్ చేయాలి. వన్ మోర్ థింగ్, మనం కలిసిన ఈ రోజుల్లో నీతో ఒక అబద్ధం ఆడాను, అది నేను తిరిగి వస్తానని చెప్తే నీకు నవ్వులట్టుగా ఉంటుంది, కానీ నిజం. మా అత్తయ్య, మిగతా ఫ్యామిలీ భయపడుతున్నారు నేను ఎక్కడ ప్రేమ ఘీమ అంటాను అని. మా జాతకాల ప్రకారం మా బావ రాగానే మా అత్త బొట్టు పెట్టి నిశ్చితార్థం ఫిక్స్ చేసుకుంటారు. సో నేను రావడం అవ్వదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు తెలుసు నువ్వు ఏడుస్తావని. ఐఎమ్ రియలీ సారీ. నీకు నాకన్నా చాలా మంచి అమ్మాయి నీ లైఫ్లో వస్తుంది. ఐ బిలీవ్ దాట్. గుడ్ బై. వన్ వీక్ అంటే నరకల్లా అనిపించింది. అలాంటిది పుట్టదు లైఫ్ టైం లేకుండా. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తలుచుకోవడం కూడా తప్పేరా? మామ తన లైఫ్లో బావలేనప్పుడు ప్రేమించా మామ. సరే వదిలే, అంతా వదిలే. తనని పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఒక అచీవ్మెంట్లో ఉండేది మామ. ఇంత మెంటల్ ఏంటి మామ, నేను బాధపడతా అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోయింది. అది మామ ట్రూ హార్ట్ అంటే చిదినమ్మ. పెళ్లి చేయని ప్రేమలు ఎందుకు పుట్టిస్తాడు మామ దేవుడు? ఊరుకోరా సంతోష్. Ha ha ha.
సారీ మామ. ఒకప్పుడు ఇలాగే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ ఇలా చేస్తుంటే చూసి హసయించుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది నాకు. ఇది చేయడం తప్పే, కానీ నా వల్ల కావట్లేదు. ఇది వద్దు అని చెప్తున్నా, ఇది ఆ పెయిన్ తట్టుకోలేకపోతుంది మామ. అందుకే దీని మాటే వింటున్నా. నా వల్ల కావట్లేదు దివి, నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? అంతా బాగానే ఉందన్న టైంకి దివి, సంతోష్ కమిన్. కంగ్రాట్స్ మ్యాన్. కంగ్రాట్స్. ఎందుకు సార్? ఎందుకేంటి, 2020 బెస్ట్ యాడ్ డైరెక్షన్ నామినేషన్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్నావు. సంతోష్ ఐఎమ్ రియలీ సారీ, విని చాలా అప్సెట్ అయ్యాను. అయ్యో రామా, అదా అదంతా లైట్ సార్, దాని నిండా బాధలు ఏడుపులే, అంతా అయిపోయింది సార్. ఐఎమ్ అలోన్. స్టూపిడ్, నువ్వలోనేంట్రా, మేమంతా ఉన్నాం. అసలు ఈ ఆఫీసే నీది, అలా మాట్లాడుతున్నావు ఎందుకు? నో సార్, ప్లీజ్ వెళ్తా, కానీ కొంచెం నా మైండ్ సెట్ అయ్యే వరకు నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి సార్. సరే కూల్. సంతోష్, ఇఫ్ యు డోంట్ మైండ్ నిన్నొకటి అడగనా? యా షూర్ సార్, ప్లీజ్. నాకు తెలుసు నువ్వు దివిని చాలా చాలా ప్రేమిస్తున్నావని, బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్. నువ్వు ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను, నాకు కొంచెం స్వార్థం ఎక్కువ, అందుకే అడుగుతున్నాను. నువ్వు కొంచెం దివిని త్వరగా మర్చిపోగలుగుతావా? అది యాక్చువల్లీ డోంట్ టేక్ ఇన్ అ రాంగ్ వే, మా సిస్టర్ని పెళ్లి చేసుకుంటావా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? యాక్చువల్లీ తన పేరు హాసిని, షీస్ అ వెరీ గుడ్ గర్ల్, MBBS చేస్తుంది. నేనేం చెప్పినా తను కాదందు, నీకంటే ఒక మంచి అబ్బాయిని నేను తనకి తీసుకురాలేను. నువ్వంతా సెట్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఎ బాస్ లా కాదు, ఒక ఫ్రెండ్ లాగా అడుగుతున్నా. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ సార్, కానీ ఇది దివి మాట తప్ప ఇంకెవరి మాట వినదు. ఫుల్ లోడెడ్ సార్, మేబీ ఇది ఆగిపోయినప్పుడే దివికి దూరమైనట్లు. నా లైఫ్లోకి వేరే అమ్మాయి రాదు, మేబీ రానివ్వనేమో. ఐఎమ్ సారీ సార్. క్రేజీ, ఇంతకంటే మంచి అబ్బాయి మా చెల్లికి పార్ట్నర్గా దొరకలేదే. ఛా, అయినా ఒక అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటుందా? ఓ ఆసమ్. Mm-hmm.
హాయ్ సంతోష్, ఇప్పటికైనా ఆఫీస్కి వచ్చినావు, ఇలాగే నార్మల్ అవుతూ ఉండు కొంచెం కొంచెం, ఓకేనా? సిరి, దివి ఏమైనా కాల్ చేసిందా? చేయలే సంతోష్. నేను చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, నీకేమైనా చేసిందేమో అని. చేయలేదు, ఏమైనా ఉంటే నేనే నీకు అప్డేట్ ఇస్తా, ఓకే? సిరి. ఏంటి? నువ్వు దివి ఇన్ని రోజులు రూమ్లో కలిసి ఉన్నారు కదా, ఒక్కరోజు కూడా నేను అంటే ఇష్టమని చెప్పలేదు ఎప్పుడు. లేదు, ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది కదా దివి నీకు, తనకి తను బాగున్నాడు సంతోష్, కానీ నీ లవ్ చాలా సిన్సియర్ ఉంది. వాళ్ళ బావ లేకుంటే 100% కాదు 200% నిన్నే యాక్సెప్ట్ చేసేది దివి. ఓకే ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, ఆ కాటు కార్డు ఉంది కదా దానికి గ్రౌండ్ వర్క్ నేను చేయాలి, ఓకే? ఓకేనా? హలో. ఓ అవునా, ఓకే. ప్లీజ్ సంతోష్కి తెలియనివ్వకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైంది సిరి? దివికి ఎంగేజ్మెంట్ అయిపోయేదో అయిందంట, అయితే రింగ్ పెట్టి బట్టలు పెట్టి పెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారంట. అయ్యో పాపం సంతోష్, వాడు ఎలా మారుతాడో ఏంటో. ఒకసారి చూసేస్తా సంతోష్ని. వెళ్ళు. సంతోష్, దివి వచ్చిందిరా, అరే వెళ్ళురా. హాయ్ గార్తె, బాగున్నావా? సంతోషంతో మాట్లాడాల్సి వస్తాను. హాయ్. మీ బావతో? యా. కంగ్రాట్స్ దివి. థ్యాంక్ యూ సంతోష్. అండ్ ఏమైంది నీకు, యు లుక్ సో టైర్డ్ అండ్ ఏదోలా ఉన్నావు, వాట్స్ రాంగ్? ఐ మిస్డ్ యూ దివి, ఇప్పటికి కూడా. నువ్వు రావడం కొంచెం లేట్ అయ్యి ఉంటే నా లాస్ట్ మూమెంట్స్ చూసేదాన్ని. పిచ్చెక్కిందా నీకు, ఏంటా మాటలు? మా బావ మా అత్త కూడా 3 మంత్స్కి ఇక్కడ వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు, తర్వాత ఎలాగో యుఎస్ వెళ్ళిపోవాలి, తప్పదు. ఓ థ్యాంక్ యూ, వర్క్ చేసుకుందామా? చేద్దాం, కానీ ఇలా కాదు, నువ్వు మళ్ళీ పాత సంతోషంలాగా మారిపోవాలి. నువ్వు ఇలా ఉంటే 3 మంత్స్ కాదు కదా, 3 డేస్ కూడా ఉండు, ఓకేనా? షూరా? పద. ఏంటి వీడు ఎలా అయిపోయాడు? సంతోష్, కాఫీ? అవునా?
ఇప్పుడే నీ మెయిల్కి డాక్యుమెంట్ చేసేస్తా. థ్యాంక్ యూ. డాక్యుమెంట్స్ దేనికి? 2 మినిట్స్ దివి. డాక్యుమెంట్స్ దేనికి? పాస్పోర్ట్ కావాలంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కదా. పాస్పోర్ట్ ఎందుకు? ఎలాగా 3 మంత్స్లో నువ్వు యుఎస్ వెళ్ళిపోతున్నావు, సో నేను కూడా నా మాస్టర్స్ యుఎస్లో చేద్దామని. మాస్టర్స్ కోసమా నా కోసమా? నీకోసమే. పిచ్చే మనకుందా సంతోష్, నీకు నేను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. నేను యాక్చువల్లీ మా బావతోనే యుఎస్ వెళ్ళిపోవాలి, కానీ నువ్వు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు తెలిసి నేను నార్మల్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిచ్చి మామూలు పిచ్చి అయితే ట్రీట్మెంట్తో క్లియర్ అయిపోతుంది, కానీ ఈ పిచ్చి ప్రేమది ఎటు పోదు. రేపు నా లైఫ్లో నువ్వు ఉన్నా లేకపోయినా నీ పైన ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. కొటేషన్స్ చెప్పడానికి బాగుంటాయి సంతోష్, కానీ ఎన్ని రోజులు ఈ ప్రేమ? ఇంకా 3 మంత్సా? 6 మంత్సా? 1 ఇయరా? దివి, మర్చిపోవడానికి నువ్వు ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నావు. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. హాయ్ దేవి. హాయ్. అది బాస్ది యాడ్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? బాస్కే చెప్పాలి. ఇదే. సో ఇద్దరు లవర్స్ ఉంటారు, ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఒక వాచ్ గిఫ్ట్ ఇస్తాడు. అమ్మాయి ఓపెన్ చేయబోతుంటే వద్దు, నిన్ను బర్త్డే రోజు ఓపెన్ చేయమంటాడు. కట్ చేస్తే అమ్మాయి బర్త్డే రోజు ఓపెన్ చేస్తుంటే 1 అవర్ 4 మినిట్స్ 3 సెకండ్స్ దగ్గర టైం ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత మన వాచ్ బ్రాండ్ పేరు పరి ప్రేమను కలిపే వారిది అని టిల్ పడుతుంది. అవును, నిజంగానే ప్రేమని కలిపే వారిది. రే, ఇది యాడ్రా. సరే, నేను వెళ్ళి బాస్కి ఇచ్చేసి వస్తా. ఎప్పటికైనా నీ ప్రేమను గెలుస్తుంది ఇవి. బావా, హాయ్ దివి. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్లు చెప్పిస్తారా? ఓకే. ఫ్రీ ఉన్నావా? వర్క్ ఉందా? ఫ్రీగానే ఉన్నాను. బయటికి వెళ్దామా? సరే, వాళ్ళకి చెప్పాలి. నువ్వు కూడా రా. ఓకే. కార్తిక్, అనిల్, దిస్ ఇస్ గౌతమ్. గౌతమ్, హాయ్. గౌతమ్, హాయ్. ఓకే, నేను లోపలికి వస్తాను. దా. సో ఇది మా ఆఫీస్. తిను మా కొత్తగా వచ్చిన డిజైనర్ మహేష్. హలో. హాయ్. ఏ హాయ్. సంతోష్, దివ్య వచ్చింది. దిస్ ఇస్ శ్రీ, మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ సంతోష్, మా డైరెక్టర్. హాయ్ బ్రో. హాయ్. థ్యాంక్స్ మీ అందరికి, మా దివ్యని చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ 2 డేస్ ఉంటాను, అందరం కలిసి డిన్నర్కి వెళ్దామా? యా షూర్ బ్రో. యా షూర్. ఏమంటారు సంతోష్? యా షూర్ సార్. సారా, కమాన్ బ్రో, బ్రో అని పిలవండి. ఓకే, మరి మాకు వేరే వర్క్ ఉంది. సీ యూ రాదేవి. బాయ్. దేవుడు చాలా క్రేజీ కదా శ్రీ. దివి నా కోసం పుట్టించి, దివి పైన ప్రేమ నాకు పుట్టించి, ఆ ప్రేమని ఇక్కడ ఆఫీస్ వరకు తీసుకొచ్చి, మా ఇద్దరిని కలిపినట్టే కలిపి అలా కలితో తన్నేశాడు. వస్తా, ఏదో ఒకరోజు పైకి వస్తా. ఆ
సరే సంతోష్, బాధపడిన చాలు, ఏదీ మారదు, న్యూ లైఫ్ స్టార్ట్ చే ప్లీజ్. సంతోష్ హాయ్, ఎవరు? ఆ సంతోష్, నేను. దివ్యా? హా దివి, చెప్పు, ఇదెవరి నంబర్? ఇది భావ నంబర్. ఓకే. యా, ఇందాక మీటింగ్ అయిపోయిన తర్వాత నీ రూమ్లో ఐ థింక్ ఐ లెఫ్ట్ మై ఫోన్, సో ఒకసారి చూస్తావా? అవునా. యా దివి ఉంది. యా, రూమ్లో ఉందంట. ఆ సంతోష్, బావ వచ్చాడు, బావకి ఫోన్ ఇచ్చేసాయి. యా, ఓకే డన్. అండ్ సంతోష్, అలాగే బాస్కి ఒకసారి ఏమైనా లీవ్ గురించి చెప్పగలవా? నేను బయటకు వెళ్తున్నాను. ఓకే దేవి, నేను చెప్తా బాస్కి. థ్యాంక్ యూ, బాయ్. యా, కమ్ ఇన్. హే, హాయ్ సంతోష్. హాయ్ గౌతమ్. దివి మొబైల్ ఉంది. దివి యాక్చువల్గా మీ గురించి చెప్తుంటుంది బ్రో. మేము కలిసిన 15 అవర్స్లో 10 అవర్స్ నీ గురించే చెప్తుంది తెలుసా. నువ్వు గ్రేట్ అని, టాలెంటెడ్ అని, చాలా హార్డ్ వర్కర్ అని. గౌతమ్ గౌతమ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యూఆర్ జస్ట్ బీయింగ్ గుడ్. రేపు డిన్నర్కి వెళ్దామా? యా షూర్. దట్స్ గ్రేట్. యాక్చువల్లీ మీ బాస్ సుబ్రహ్మణ్యం గారి చెల్లెలు వందన ఉంది కదా? అవును. మీరు ఎవరినో లవ్ చేస్తున్నారంట, అది వర్కౌట్ అవ్వలేదని అది తెలిసి సుబ్రహ్మణ్యం గారు వందనం చేసుకోమంటే మీరు నోన్నారంట? ఓ గాడ్, ఇవన్నీ మీకెలా తెలుసు బ్రో? చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ వందన నేను కాలేజ్ మేట్స్ బ్రో. మీ బాస్ పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది తెలుసా? మీరు నోన్నారని చాలా లో కూడా అయింది. బట్ నాకు తెలిసినంతవరకు చెప్తున్నా బ్రో, షీఈస్ వెరీ గుడ్. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాను కాదు, అందరం ఒకే సర్కిల్లో ఉన్నాం కదా. సో థ్యాంక్ యూ. చలో మరి, బాయ్, సీ యూ, బాయ్. ఎక్కడిది, ఎక్కడ లింక్ పెట్టావు బాస్? అయినా నువ్వు అదృష్టాన్ని పై పాకెట్లో పెట్టుకుని తిరిగేస్తున్నావు. దివి. హలో, సంతోష్ ఉన్నాడా? పడుకున్నాడు. ఒకసారి ప్లీజ్ లేపరా. లేడు దివి. అర్జెంట్ మాట్లాడాలి, ప్లీజ్ లేపండి. లేవలేడు, ఇప్పుడు రేపు పొద్దునే మాట్లాడుకుందాం. అరే చాలా అర్జెంట్ అండి, ప్లీజ్ లేపండి. తాగాడు దివి, తాగి పడుకున్నాడు. ఏంటి, తాగాడా? అవునమ్మా, మనసులో బాధపోవాలంటే ఏం చేస్తాడు, తాగి పడుకున్నాడు. ఏంటమ్మా మా కర్మ ఇదంతా? ఛీ. దివి, ఏది? హలో, నేను రానురా? 1 వీక్ కాదు, 10 డేస్ కాదు, 1 మంత్ కూడా రాను. ఇప్పుడేంటి, నేను రానని చెప్తుంటే అర్థం కావట్లేదా? పెట్టే. హలో. హలో దివి. బావా, నార్మల్ మెనూ ఓకేనా? స్పెషల్ ఫుడ్ ఏమైనా ముందే ఆర్డర్ చేయనా? స్పెషల్గా ఏం అవసరం లేదు, ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఓకే. టోటల్ ఎంతమంది వస్తారు? మొత్తం కలిపి ఒక 5 to 6 మెంబర్స్ దాకా ఉన్నారు. సరే మరి, ఈవినింగ్ లొకేషన్లో కలుద్దాం. ఓకే. సంతోష్,
ఏంటిదంతా? చావలేక బ్రతకడానికి తాగుతున్న మందు దివి. పిచ్చి పిచ్చిగా మాట్లాడు సంతోష్. అయినా ఇప్పుడు ఏమైందని? అయినా ఇక్కడికెందుకు వచ్చావు దివి? ఫస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నా మందు నాకు ఇచ్చేయి, నా గ్లాస్ ఇచ్చేయి. సంతోష్ ఏంటిదంతా? నా లైఫ్ లో కంట్రోల్లో లేదు సంతోష్, నువ్వని అర్థం చేసుకో ప్లీజ్. మర్చిపో నన్ను. మర్చిపోయే ప్రేమ ప్రేమేలా అవుతుంది దివి? అంటే ఏంటి ఇప్పుడు పిచ్చిపిల్ల ఇలానే జరుగుతావా? హా ఇలాగే ఉంటా దివి. అయినా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయే మనిషి కాదు సంతోష్. అలా అని నీ పెళ్లి చెడగొట్టే అంత సైకును కూడా కాదు. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా బతికాయి, నాకు ఇవి చాలు. నీ మెమరీస్, ఆ మాటలు, నీ జ్ఞాపకాలు, అవి చాలు నాకు. సరే తాగు. అదే నువ్వు గ్లాస్ తీసుకున్నావు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నావు కదా, నీ లైఫ్ నీ ఇష్టం అన్నప్పుడు నా లైఫ్ నా ఇష్టం. దివి ఫస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అయినా నా లైఫ్తో నీకు కంపారిజన్ ఏంటి దివి? నీకు మీ బావున్నాడు, నీకోసం యూఎస్ నుంచి వచ్చాడు, నేను చచ్చేంతలా ప్రేమిస్తున్నాడు. అవన్నీ తర్వాత, ముందుదా తాగు. నీకు నీ లైఫ్ ముఖ్యం కదా, ప్రేమ ఉండాలి, లేకపోతే మర్చిపోవడానికి ఇదిగో ఈ మందు కావాలి దా. అయినా నా బాధలు నాకు నేను తాగుతున్నా, నీకేంటి? నాకేంట, ప్రాణం పోతుందిరా. నన్ను ప్రేమించడం ఇలాగా పిచ్చోళ్ళ తిరుగుతున్నాడంటే నాకైనా ఎలా ఉంటుంది చెప్పు. నా లైఫ్ అంతా అయిపోయింది దివి, నువ్వెళ్ళు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళు. సరే, ఎంత చెప్పినా నీ బ్రెయిన్ పనిచేయదు కదా, దా తాగు. చియర్స్ దివి. వద్దు దివి, నా కోసం నువ్వు తాగదు. నా కోసం నార్మల్గా ఉండు సంతోష్, ఇంతకు మించి నేనేం చేయలేను. సరే ఇంకెప్పుడు తాగను దివి, నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు. ప్రామిస్. కానీ ఒక్కరోజు తాగుతా, దాని తర్వాత ముందు వెనక ఇంకెప్పుడు తాగను. మళ్ళీ ఏంటి? నీ పెళ్లిరోజు తాగుతా దివి, దాని తర్వాత లైఫ్లో ఇంకెప్పుడు తాగను. దేవుడా. సరే ఏంటి ఏంటి రూమ్ అంతా? సరే ఇప్పుడు ఎలాగో మనం డిన్నర్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో. గో. అయ్యో దివి, నువ్వు నా షూ పట్టుకోవడం ఏంటి దివి? సంతోష్ నువ్వు నా ఫ్రెండ్వి, నీ షూ పట్టుకోవడం ఏంటి? నీకు సారీ చెప్పడానికి నీ కాళ్ళు కూడా పట్టుకుంటా, బికాస్ యూఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐఎమ్ సారీ దివి, నేను చాలా బాధ పెట్టాను, నువ్వు నా బంగారం. డిన్నర్కి టైం అవుతుంది, వెళ్దామా? బాబా నేను బయలుదేరుతున్నా. ఓకే దివి. దివి గుర్తుంది కదా 2:00 వీసా స్టాంపింగ్? ఓకే, నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. బాబా ఏమైనా వచ్చి పికప్ చేసుకోగలవా? సారీ దివి, నాకు టీమ్ మీటింగ్ ఉంది, సో నువ్వే వెళ్ళు. సరే ఓకే, ఆల్ ది బెస్ట్. యా బాయ్. హలో. హాయ్. ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ ఏం లేదబ్బా, ఎప్పుడు ఉండే వర్కే. అవును, ఒక్కదానివే వచ్చావేంటి? గౌతమ్ని తీసుకురావాల్సింది కదా. అవును, నేను అడిగాను కానీ ఇవాళ వాళ్ళ టీంతో ఏదో వర్క్ ఉందన్నాడు, సో. ఓ, ఇంకా 1 వీకే కదా, మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. 1 వీకా? అవును 1 వీకే, తర్వాత దివి వీసా వచ్చాక వెళ్ళిపోతుంది కదా. అప్పుడేనా, రోజులెంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో.
దివి నీది వీసా స్టాంపింగ్ ఏమైంది? అవును, ఇవాళ 2:00 అపాయింట్మెంట్ ఇచ్చి. అవునా? ఆల్మోస్ట్ 11:30 అయింది కదా, ఇంకా ఇక్కడే ఉన్నావు? క్యాబ్ బుక్ చేశాను, ఒక 10 మినిట్స్లో వస్తుందంటా. హే పిచ్చా, నువ్వు క్యాబ్లో వెళ్తే పక్కా ఆన్ టైం రీచ్ అవ్వలేవు. నేను డ్రాప్ చేస్తాను. హే, ఇంత వర్క్ పెట్టుకొని నాతో వస్తా ఉంటావేంటి? పర్లేదు, నేను వెళ్తాను. వర్క్ తర్వాతనే చేసుకోవచ్చు, నేను డ్రాప్ చేస్తాను. సారీ దివి, నాకు టీమ్ మీటింగ్ ఉంది. హలో. షోరా? యా షోర్. సరే, నేను వెళ్ళి నా డాక్యుమెంట్స్ తెచ్చుకుంటాను. ఓకే. ఏమన్నా ఆస్కార్ పర్ఫార్మెన్సా? ఎందుకు శ్రీ, ఏమైంది? ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు అసలు. లోపల ఇంత బాధపడుతూ పైకి ఇలా సంతోషంగా ఎలా ఉంటున్నావు సంతోష్? ఇన్ని రోజులు నా బాధే నా ప్రపంచం అనుకున్నా, కానీ మొన్న దివి ఇంటికి వచ్చినప్పుడు అర్థమైంది నా బాధ దివి బాధ కూడా అవుతుందని. ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడం కూడా తప్పే కదా, అందుకే. అలా అని నువ్వు బాధపడుతూ ఉంటావా సంతోష్? వాళ్ళ బావకి చెప్పేద్దాం సంతోష్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ ఏం పెట్టుకోకు. ఇవన్నీ చేస్తే దివి లైఫ్ స్పాయిల్ అవుతుంది. అంటే నువ్వు చచ్చిపోయినా నీకు పర్లేదా? లేట్ అవుతుంది, దివిని దింపొచ్చాక మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ దివి, కంగ్రాట్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. థ్యాంక్ యూ బాబా. గౌతమ్, అది దివి ఒక్కతే వెళ్తుందని తెలిసి నేను డ్రాప్ చేయడానికి వచ్చా, సారీ. కమాన్ బ్రో, సారీ ఎందుకు? నేనే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. దివి, 2 డేస్లో నీ బర్త్డే ఉంది, సెండ్ ఆఫ్ పార్టీ, బర్త్డే పార్టీ కల్పించేద్దామా? నాకు చాలా హ్యాపీగా ఉంది దివి. చెప్పడం మర్చిపోయాను, ఇందాక సిరి వచ్చింది, నేను తీసుకెళ్తానని చాలా బాధపడింది, బట్ చెప్పాను. అవును గౌతమ్, నువ్వు దివిని యుఎస్ తీసుకెళ్ళడం సిరికి అస్సలు ఇష్టం లేదు. యా బ్రో, బట్ సారీ. దివి, మనం వెళ్దామా? బాయ్ బ్రో. బాయ్. సెవెన్ డేసా దివి నువ్వు ఉండేది. హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇద్దాం సంతోష్, కూల్. ఏం రెడ్డి తిరుగుతాడో అప్పుడని చూస్తాడా? మామా, రేపు దివి బర్త్డే మామా, ఇంకా 20 మినిట్సే ఉంది. పిచ్చినా కొడుకురా నువ్వా? ఎందుకు మామా? పిల్ల పెళ్లి పెట్టుకొని బావతో తిరుగుతా ఉంటే ఇంకా ఆ పిల్లని ప్రేమిస్తాండవేంది? ఒక మాట కూడా పిల్లనన్నావు. ఎలా అంటా మామా, ప్రేమించింది నేను, అనుభవించేది నేను, ఇందులో దివి తప్ప ఎక్కడుంది? అలా అని గౌతమ్ తప్ప కూడా ఏమీ లేదు, హీస్ లక్కీ అంతే. ఏమోరా, నువ్వు మాత్రం పిచ్చోడవైతాండవు. మామా, ఇది మనం రోజు కొట్టుకునేదే, ఒక 20 మినిట్స్ ఆవు మావా, ప్లీజ్. సావుపో. మావా, ఇంకా 10 మినిట్సే ఉంది. మామా, ఇంకో 5 మినిట్సే. మావా, ఇంకొక 1 మినిటే ఉంది మావా. రేయ్, ఇంకోసారి కదిలిసాను, ఒక మెట్టుతో కొడతా. ఎస్.
ఎన్ని ఇయర్స్ దూరంగా ఉన్నా నువ్వు మాత్రం ఒకే మాట మీద ఉన్నావు. అమ్మ మాటకు రెస్పెక్ట్ ఇస్తూ నా కోసం ఉన్నావు. నీకు ప్రామిస్గా చెప్తున్నాను, లైఫ్ లాంగ్ చాలా చాలా హ్యాపీగా చూసుకుంటాను. నాకంటూ ఓ ప్రపంచం ఉంది అక్కడ, ఆ ప్రపంచాన్ని నీకు ది బెస్ట్గా చూపిస్తాను. ఐ ప్రామిస్ యూ. ఏమైందిరా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మావ. అలా చెయ్యొద్దురా, ఊరికే పిల్ల గౌతమ్తో ఎడకన్నా పోయి ఉండదేమో. అవునులే మావ, అదే అయ్యి ఉంటుంది. చూసావా నా దరిద్రం, పిల్ల పడ్డే రోజు 12 విష్ కూడా చేయలేకపోతున్నా. పిచ్చదవా, నిన్ను ప్రతి విషయంలో ఎందుకు రా తక్కువ చేసుకుంటావు? ఏందోలే మావ, నేను వెళ్తున్నా. ఏందో ఈ పిల్ల, సీదా యుఎస్కి వెళ్ళిపోతే నా అల్లుడు ఏమైపోతాడో. రే ఉండరా, వస్తాడా సామె? అవును, మీ గ్యాంగ్ వాళ్ళు కాల్ చేయలేదా? ఫోన్ పైనే ఉంది. ఓకే, నేను తెస్తాలే, పర్లేదు. ఇదిగో దేవి, సంతోష్ 50 కాల్ చేశాడు. 50 వాళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా? ఒక్క నిమిషం, కాల్ చేస్తా. హలో సంతోష్. పర్లేదండి, లేపకండి. థ్యాంక్ యూ, బాయ్. ఏమైంది? పడుకున్నాడంట. నా వల్ల మీ ప్లాన్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యాయా దివి? చిచి, అదేం లేదు బావా, జస్ట్ విష్ చేయడానికి కాల్ చేసి ఉంటాడు. పర్లేదు. ఓకే దివి, నువ్వు వెళ్ళి పడుకో, ఇదంతా నేను క్లీన్ చేసి వస్తాను. ఏంటి సంతోష్, ఇది నీ దగ్గర నుంచి ఒక్క కాల్ మిస్ అయితేనే ఇలా ఉంది నాకు. అన్ని రోజులు నన్ను ప్రేమించి 5 నేను దూరం అవుతున్నానంటే ఎలా భరిస్తున్నావురా? పెళ్లి కాని ప్రేమను పుట్టించక దేవుడా, ఇంకా ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇంకా జస్ట్ 1 వీక్లో నేను వెళ్ళిపోతున్నాను. నేనేంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఆఫీస్లో ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడా? ఇప్పుడు పర్ఫెక్ట్, లెట్స్ గో. హ్యాపీ బర్త్డే దివి. థ్యాంక్ యూ కార్తీక్. హ్యాపీ బర్త్డే దివి. థ్యాంక్ యూ. అరే మీరు కొంచెం జరగరా, అరే ఇది నువ్వు ఉంచుకో, ఇద్దా దివి ఒకసారి రా. హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్. ఏంటి మార్నింగ్ కాల్ చేయాలని తెలీదా? నైట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలని తెలీదా? సారీ, ఫోన్ లోపల పెట్టేశాను. దివి చాలా బాగున్నావు, మోర్ లైక్ ఏ ప్రిన్సెస్ బంగారం. అయ్యో అడ్డ, ఇంత పొగిడేస్తున్నారే. హ్యాపీ బర్త్డే. పార్టీ ఏది మళ్ళా? నువ్వు ఎక్కడంటే అక్కడే. సరే ఫస్ట్ అయితే పద 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 పద. ఐల్ సీ యూ, బాయ్. హే రా సంతోష్, పదరా, పోదాం పోదాం, పారా రై. హలో దివి. ఆ బావా, టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి, ఎల్లుండి మార్నింగ్ 5 మన ఫ్లైట్. ఓకే బావా. అవును, ఈవినింగ్ నీ బర్త్డే పార్టీ ఎక్కడ? ఆఫీస్లోనే అన్నారు బావా. హో గ్రేట్. నువ్వు వస్తావా? వద్దులే దివి, నేను వస్తే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు.
నువ్వు అయ్యాక కాల్ చేయి. సరే. దివి, చెప్పు బావా. నీకు ఒక టాస్క్ కాదు, యాక్చువల్లీ రెండు. ఏంటి బావా? నీకు తెలుసు కదా నాకు చాలా క్యూరియాసిటీ ఎక్కువ అని. ఏదన్నా తెలుసుకోకపోతే అస్సలు నిద్ర పట్టదు. సో సంతోష్ ఎవరిని లవ్ చేస్తున్నాడు? అండ్ సంతోష్ని వందనని పెళ్లి చేసుకోవడం గుప్పించాలి. ప్లీజ్ యూ కెన్ డూ ఇట్ దివి. పాపం వందన 100 times కాల్ చేసింది. షీఈస్ క్రేజీ అబౌట్ సంతోష్. ఇద్దరి లైఫ్ బాగుంటుంది. పాపం తను కూడా అలా ఒంటరిగా ఎన్రోల్ అని ఉంటాడు. ఎలాగో మనం యుఎస్ఏలోపు ఒక మంచి పని చేసినట్లు ఉంటుంది. ఏమంటావు? సరే దివి, బాయ్, టేక్ కేర్. బాయ్. ఏంటి సార్, ఏం రాస్తున్నారు? ఏం లేదు దివి, పేపర్ యాడ్కి డిజైన్ చేస్తున్నా అంతే. పేపర్ యాడ్ అయితే అలా దాచుకుంటారా? అంటే దివి, నీలి ఆకాశం నేనైతే, వెండే వెలుగు నువ్వే కదా, మరపు రానిది నీ రూపం, మరువలేనిది నీ జ్ఞాపకం, చెదిరిన నా కలకి చెలిమి నువ్వు, తారల అల్లంత దూరాలు నువ్వుంటే పోయే ప్రాణాన్ని ఎలా ఆపను, పెరిగే ఆలోచనని ఏం చేయను, ఎప్పటికీ నీ కాలేని నేను. ఏంటి సంతోష్, ఎలారా ఒక మనిషిని ఇంతలాగా ఎలా ప్రేమించగలవు? ఇది నేను ఉంచుకోవచ్చా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మేడం, ఫస్ట్ నేను హ్యాపీ బర్త్డే చెప్పాలి, తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి. హ్యాపీ బర్త్డే అండ్ ఇదే నా గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సరే కానీ ఎల్లెల్లమ్మా, ఈరోజు బర్త్డే అని వర్క్ ఎగ్గొట్టకు, పోయి పని చూడు. పో. సరే. ఏంటి సిరి, ఎలా ఉన్నావు? యాక్చువల్లీ దివి ఫ్లైట్ ఉంది ఎల్లుండి మార్నింగ్ 5 o'clock. తను వెళ్ళిపోతుంది. ఆ విషయం సంతోష్ తెలుసా? తెలీదు అనుకుంటా. సరే, వాళ్ళు వస్తున్నారు. నిజంగా సంతోష్ ఏమైపోతాడేమో. ఏ వస్తున్నాడు చూడు, ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తాడంటే అసలు ఏమీ తెలియనట్టు, ఎంత నార్మల్ గా ఉంటాడో చూడు. హ్యాపీ బర్త్డే దివి. ఓ, ఏంటి డెడ్ ఫేసెస్ తో హ్యాపీ బర్త్డే అంట? అసలు దివి బర్త్డే అంటే ఎలా ఉండాలి? వేరే లెవెల్ లో ఉండాలి. ఈ టేబుల్, ఈ చేస, గ్లాస్ ఏంటి, ఫస్ట్ సెట్ చేంజ్. ఓకే, సరే, మరి పార్టీ అన్నారు, వచ్చి కూర్చున్నాము, తినేసి వెళ్ళిపోవడం అంతేనా? ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ఏం లేదా? దివి బర్త్డే సార్, ఫుడ్ అంతా లాస్ట్కి తిందాం కానీ. సో నేను ఒక థింగ్ చెప్పాలనుకుంటున్నాను అందరికి. దివి మీ లైఫ్లో ఎంత స్పెషలో అంత స్పెషల్గా తనకి ఇప్పుడు విష్ చేయాలి, ఓకేనా? యా, ఫస్ట్ నేను. నా లైఫ్లో దివి చాలా స్పెషల్ కాబట్టి దివి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది. దివి నా బెస్ట్ ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉండాలని నేను అనుకుంటున్నాను. సో నా లైఫ్లో డ్యాన్స్ కూడా ఇష్టం. సో దివితో డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్.
సంతోష్. యా సంతోష్, కమ్ ఆన్ కమ్ ఆన్ సంతోష్. దివి గురించి ఏమున్నాయి స్పెషల్ అంటే? ఆగు, మార్నింగ్ ఏదో ఇచ్చినట్టున్నావు కదా, సో ప్లీజ్. సరే. అరే ముందే చెప్తున్నా, ఎవడన్నా నవ్వితే చంపేస్తా. రేపటి నుంచి మీరు అందరు నాతోనే వర్క్ చేయాలి. నీలి ఆకాశం నేనైతే, వెండే వెలుగు నువ్వే కదా, మరుపు రానిది నీ రూపం, మరవలేనిది నీ జ్ఞాపకం, చెదిరిన నా కలకి చెలిమి నువ్వు, పెరిగే ఆలోచనల్ని ఏం చేయలేం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది నా టీం ఇలా చూస్తుంటే. ఈ లవ్ ఫ్రెండ్షిప్ రెండు మ్యాజికల్ థింగ్స్ కదా లైఫ్లో. ఎందుకంటే లవ్ కోసం కలపడం కోసం తెగిస్తాం, కానీ ఫ్యామిలీ కోసం ఎవరం ఎక్కువ టేర్ చేయము. ఓకే, సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఒక 2 సెకండ్స్ మీరెవరినైనా ఇమాజిన్ చేసుకుని వాళ్ళ గురించి చెప్పాలి. ఓకే? ఓ ఇంట్రెస్టింగ్ సార్. యా, ఇంత ఎక్సైట్ అవుతున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు. ఓకే. ఎవరొచ్చారు? Obviously Mahesh Babu. Oh. Sorry boy. Okay. Itchi. సో నెక్స్ట్ సంతోష్. అరే నువ్వేంట మా నాయనకాల పడ్డావు, నేనాడను. ఏం కాదు ప్లీజ్ సంతోష్, దిస్ ఇస్ జస్ట్ గేమ్, కమ్ ఆన్. వద్దు ప్లీజ్. అజు చీరిమా వద్దు. హే కమ్ ఆన్ యా, ఇట్స్ అ గేమ్. సరే. ఎవర్రా సంతోష్? ఇంకెవరు వస్తారు? దివ్యే వచ్చింది. నైస్. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా కేరింగ్ అయినా అండర్స్టాండింగ్ అయినా నువ్వు దివి ద బెస్ట్, ఐ మీన్ ఇట్. సో నెక్స్ట్ దివి నువ్వే. ఓకే. ఎవరు దివి? అదేంటా బాగా అడుగుతారు, ఇంకెవరు వస్తారు? ఆబ్వియస్లీ వాళ్ళ బాగా గౌతమ్ మే వచ్చుంటాడు కదివి. సో బోర్ అయిపోయింది ఈ గేమ్, డ్యాన్స్ వేద్దాం రండి. శ్రీ, అది బావ కాల్ చేశాడు, నేను వెళ్తున్నా. బాయ్ సంతోష్. దివి ఏమైనా తినేసి వెళ్ళు. వాళ్ళ బావ వచ్చాడంట, అందుకని వెళ్ళిపోతుంది. సరే గైస్, మనం ఎందుకు సాడ్ అవ్వడం? స్టిల్ ది పార్టీ ఇస్ ఆన్, కమ్ ఆన్ మనం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే వస్తా.
చూసావా దేవి మనిషి ఆశ? ఒక నిమిషం నువ్వు కళ్ళు తెరవగానే నా పేరు చెప్తావనుకున్నా. పిచ్చోడిని నేను. శ్రీ, ఏమైంది? ఏంటి అంతా? ఏం లేదు, ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి షిఫ్ట్ అవుతున్నా. నేను వెళ్ళడానికి ఇంకా 2 డేస్ టైం ఉంది కదా. హా పర్లేదు, నేను వెళ్తాలే. అంటే మీ ఫ్రెండ్ని ఎక్కడ పిలుస్తా అన్నా? లేదు, నేను వెళ్ళాలి దివి. ఇప్పుడైతే నా బట్టలు తీసుకెళ్తున్నా, 2 డేస్లో నా లగేజ్ షిఫ్ట్ చేసుకుంటా. హ్యాపీ జర్నీ దివి. సంతోష్ రిజైన్ చేసిందా? నా రూమ్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. సరే ఆగు, నేను మళ్ళీ మాట్లాడతా. శ్రీ శ్రీ, అయినా ఇప్పుడు ఏమైందని? నేను వెళ్ళాలి దివి, ప్లీజ్. అదే ఎందుకు? నేను అడిగే క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉండదు, అలాంటప్పుడు నేనెందుకు ఉండాలి ఇక్కడ? అంటే నిన్నటి వరకు నువ్వు నిజం దివి, ఈరోజు నువ్వు అబద్ధం. దేవుడు నీకు స్పెషల్గా లైఫ్ స్టైల్ క్యారెక్టర్ ఇచ్చాడనుకున్నా, కానీ నువ్వు కూడా నార్మల్ అమ్మాయివే. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతావు. కొంచెం క్లియర్గా చెప్తావా? నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. హో, సంతోష్ గురించి, సంతోష్ గురించి మాట్లాడుతున్నా దివి. చెప్పు దివి, నువ్వు సంతోష్ని ప్రేమించలేదా? ఏం మాట్లాడుతున్నావు శ్రీ? అబద్ధం ఆడుతివి. నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు కనిపించేది ఎవరు? చెప్పు. అది గౌ. మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు శ్రీ, ఆగు. సరే, నా మీద ఒట్టేసి చెప్పు దివి, మీ బావ నాకు అనిపించింది. చెప్పాగా దివి, నేను అడిగిన క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉండదు నీ దగ్గర. బాయ్. అవును, నాకు కనపడింది సంతోషం, మా బావ కాదు. ఇది దివి లవ్ అంటే. ఇదిగో, ఇది చెప్పించడానికి ఇలా చేశా. ఏడవకు. మీ బావ దగ్గర మాట పోతుందని వాడి మీద ఫీలింగ్స్ ఆపుకుంటున్నావు కదా? ఇప్పుడు తెలుస్తుంది శ్రీ, ఒక్కొక్కటిగా వాడి ప్రేమని చూసి విని మాట్లాడి అన్నీ చూసి ఈ పిచ్చి మనసు ఆ పిచ్చోడిని ఇష్టం పడుతుంది. ఇష్టం కాదు, ప్రేమ ప్రేమిస్తుంది. పదదివి, ఇప్పుడే వెళ్ళి సంతోష్కి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదు శ్రీ, నా ప్రేమ పుట్టడం వరకే, బ్రతికే అవకాశం లేదు. మా ప్రేమ మా గుండెలోనే ఉంటుంది, ఉండాలి. ఏంటి దేవి, నువ్వు కూడా పుట్టుక చావు అంటుంటావు? లేదు శ్రీ, ప్రేమ కంటే మా ఫ్యామిలీ నమ్మకం నాకు ముఖ్యం. ఇక్కడికి వచ్చే ముందు మా అత్తకి బావకి మాట ఇచ్చాను, ఈ ప్రేమ వీటి జోలికి వెళ్ళనని. ఇప్పుడు ఇలా అంటే 20 ఏళ్లుగా నా మీద ఉన్న నమ్మకం ఇలా పోతుంది. నా బొందనా నా నమ్మకమా?
నువ్వు ప్రేమించిన వాడితో ఉండకపోతే ఇంకెందుకే నువ్వు ఉండి ఇంకా తలరాత శ్రీ ప్లీజ్ ఇదంతా వదిలే. ఓ మీ బావకి మీ అత్తకి ఇచ్చిన మాట తప్పిపోతే అది మోసం. సంతోష్ని మనసులో పెట్టుకుంటూ గౌతమ్తో ఉండడం తన ఏమంటారు దేవి? ఏమంటారు దాన్ని? ఏమంటారో నీకే వదిలేస్తున్నా దివి, అది నీకే తెలియాలి. నేనైతే ఇక్కడే ఉంటా, ఎవరికి చెప్పా. ఇద్దరూ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇద్దరూ ఆ పెయింతో ఎక్కువ రోజులు బతకలేరు. బాయ్. ఎలా భరించావరా ఇంత పెయిన్? నా మనసులో ఉన్నది నువ్వే అని తెలిసినప్పటి నుంచి ఏదో నరాలు పీకుతున్నట్టు అనిపించింది. అంత ప్రేమించి నేను వద్దన్నా సరే, మా బాబు వచ్చినా సరే, నేను యుఎస్కి వెళ్తున్నానని తెలిసినా సరే నవ్వుతూ తప్పేం అనుభవిస్తున్నావురా. నువ్వు నాకు నచ్చావు చెప్పేసింది. సరే అయితే ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది. దివి అన్ని పెట్టుకున్నావా సర్టిఫికెట్స్ అవన్నీ? పెట్టుకున్నట్టే. పెట్టుకున్నట్టు కాదు, ఒకసారి చెక్ చేసుకో వెళ్ళి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం అవుతుంది. దివి బట్టలన్నీ సర్దేసుకున్నావా? సర్టిఫికెట్స్ కూడా పెట్టేసుకున్నావు కదా? ఆఫీస్ నుంచి కూడా నీ థింగ్స్ అన్ని తెచ్చేసుకున్నావు కదా? సో ఇంకెళ్ళడమే కదా. ఎంత చిన్న చిన్నే కదా మంది. దివి నీకు ఒకటి చెప్పాలి, వచ్చే జన్మలైనా నా కోసం పుడతావా? అనుకోవద్దు సంతోష్, అనుకుంటే నా లైఫ్లో ఏం జరగదు. అయ్యో ఏమైంది దివి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సంతోష్. అయ్యో దివి, నన్ను ఎమోషనల్ అవ్వద్దని చెప్పి నువ్వు అవుతావేంటి? ఏడవకు దివి, ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? ఏంటి దివి ఏదో అప్పగింతల్లాగా, ఎక్కడికి వెళ్తున్నావు? యుఎస్ఏ కదా, ఇవాళ నైట్ ఎక్కితే రేపు నైట్ కల్లా ఇక్కడికి వస్తాం. సంతోష్ నువ్వు శ్రీ కూడా ఒకసారి యుఎస్ రావచ్చు కదా. షూర్. 1 మినిట్, మామ కాల్ చేస్తున్నాడు. హలో మామా. యాడున్నావురా? ఇక్కడే దివి వాళ్ళ ఇంట్లో. ఏరా వెళ్ళిపోతుందారా ఇమి? అవును మామా. అరే ఎందుకురా, ఇప్పుడైనా గౌతమ్కి ఒక మాట చెప్పచ్చు కదరా. వద్దు మామా, ఇప్పుడు ఈ లేని పని గొడవ అంతా వద్దు. దివిని హ్యాపీగా పంపిద్దాం అనుకున్నాం, పంపించేద్దాం. దివి వెళ్ళిపోయాక నేనే రూమ్కి వస్తా. సరేరా నీ ఇష్టం మళ్ళా. హే హాయ్ శ్రీ. యాక్ట్ చేయరా, ఇలానే యాక్ట్ చేయి. అస్సలు నిన్ను, మేము వెళ్తున్నాం బాయ్. మేము వెళ్తున్నామా? అదేంటి, అందరం వెళ్ళేది ఎయిర్పోర్ట్కే కదా. నువ్వు రావట్లేదు ఎయిర్పోర్ట్కి. నేనెందుకు రావట్లేదు? అది సంతోష్, ఎయిర్పోర్ట్కి రాకుండా నువ్వే చూసుకోవాలి. పిచ్చదివి, వాడు అప్సెట్ అవుతాడు. అది కాదు శ్రీ, వాడు ఎయిర్పోర్ట్కి వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను, వాడు కంట్రోల్ చేసుకోలేడు, గౌతమ్ ఉంటాడు, అస్సలు బాగోదు. నువ్వు ఎలా అనుకుంటావు అసలు వాడు నా మాట వింటాడని? శ్రీ ప్లీజ్ శ్రీ. శ్రీ నిన్నే, నేనెందుకు రావట్లేదు? దివి నిన్ను రావద్దని చెప్పింది.
అదేంటి రోజంతా ఉండమని ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రావద్దనడం ఏంటి? నువ్వు అక్కడికి వస్తే చాలా ఎమోషనల్ అవుతావు, మళ్ళీ గౌతమ్ అదే అనుకుంటాడు, అందుకే రావద్దని చెప్పింది. సరే కిందికి వచ్చి కనీసం బాయ్ అన్న చెప్పని. నేనేం ఎమోషనల్ అవ్వను, ఇప్పుడు ఎలాగున్నానో అలాగే ఉంటాను ప్లీజ్. బా ముద్దలో నన్ను ఆడుకుంటున్నారు. సరే రా. సరే మరి వెళ్దామా. బాయ్ గౌతమ్. బాయ్ గౌతమ్. బాయ్ దేవి. బాయా? అదేంటి మీరు రావట్లేదా? లేదు గౌతమ్, మా మిందాకే కాల్ చేశాడు, ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందంట. నాకు కొంచెం ఎడ్డగా ఉంది, కళ్ళు తిరిగినట్టుంది, మీరు వెళ్ళండి. అదేంటి శ్రీ నువ్వు కూడా? బాయ్ దివి. బాయ్. సరే బ్రో బాయ్. టేక్ కేర్ గౌతమ్. టేక్ కేర్. సంతోష్ లెగు. సంతోష్ వెళ్ళిపోతుంది శ్రీ. ప్లీజ్ సంతోష్ ఏడ్వకు. నేను వెళ్తా. ఎక్కడికి సంతోష్? హలో. ఏమైంది బ్రో, మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారంటి? ఫ్లైట్ ఏమన్నా మిస్ అయిందా? ఏమైంది గౌతమ్? దివి ఆర్ యు ఓకే? ఐఎమ్ ఫైన్ బావా. లేదు దివి, నువ్వు చాలా మూడ్ ఆఫ్గా కనిపిస్తున్నావు. అలా ఏం లేదు. ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్తున్నావు అని బాధ? అది బాధ అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను దివి, కానీ సంతోష్ మీద ఉన్న ప్రేమ అని తెలిసాక నాకు చాలా బాధగా ఉంది. గురించి మాట్లాడుతున్నా దివి, చెప్పు దివి, నువ్వు సంతోష్ని ప్రేమించలేదా? అవును, నాకు కనపడింది సంతోష్ మా బావ కాదు. మధ్యలో వచ్చాడు, మధ్యలోనే వెళ్ళిపోతాడు అనుకున్నా. యుఎస్కి వెళ్తే అన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఉంటావు అనుకున్నా. చాలా సెల్ఫిష్గా కనపడుతున్నా కదా. అయినా అమ్మంటే ముందు జనరేషన్, అర్థం చేసుకోలేదనుకోవచ్చు, నేను అడుగుండాల్సింది కదా. ఈరోజు నేను నిజం చెప్పకపోతే లైఫ్ లాంగ్ నాకు నేను అబద్ధం చెప్పుకోవాల్సి వస్తుందని భయపడ్డాను. ఫైనల్లీ నీకు సంతోషే కరెక్ట్? మళ్ళీ అత్త అదంతా నేను చూసుకుంటాను దివి, లెట్ మీ డూ దిస్. దివి ఇస్ ఆల్ యువర్స్. లేదు గౌతమ్, దివి నిన్ను లవ్ చేస్తుంది. నో సంతోష్, దివి లవ్స్ యూ. అరే కాదు గౌతమ్, దివి నన్ను ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ లాగానే. అరే దివి లవ్ చేసి నేనే చెప్తున్నా కదా తను నిన్ను లవ్ చేస్తుందని. అర్థం చేసుకో భయ్యా, ఇన్నిసార్లు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ గౌతమ్, నువ్వు సూపర్ గౌతమ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. మీ ఇద్దరికి సిగ్గలేదు, పోండి. మేడం మలక మంచం ఎక్కారుగా, వెళ్ళండి. దివి 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 ప్లీజ్ 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 ఐ యామ్ సారీ ప్లీజ్ ప్లీజ్ జీనాయ సారీ దివి మర్నాయ. అయిపోయిందా మీ మీటింగ్? అక్కడ 50,000, ఇక్కడ 50,000, టోటల్ 100,000 రూపాయలు బొక్క. ఎవడిస్తాడు నాకు?
బాస్ నేనున్నా కదా నీకు ఎందుకంత వరి అవుతున్నావు బిజినెస్ క్లాస్ తీనా రేపే తీనా చెప్పు వెళ్తావయ్యా వెళ్తా రెండు రోజులు గ్యాప్ ఇవ్వు ఇంట్లో అందరు నొప్పించాలి కదా మామూలోడు కాదు మొత్తానికి నన్ను పంపిస్తున్నారుగా నాతో లవ్ అంట నాతో లవ్ అంటే మామూలుగా ఉండదు చూస్తారుగా ఈ అమ్మాయినికి అస్సలు పడదరా మావా ఈరోజు ముహూర్తం అస్సలు బాగలేదనుకుంటా పద వెళ్ళిపోదాం హలో ఎన్ని ప్రాబ్లం మాకేం ప్రాబ్లం లేదు మేము బాగానే ఉన్నాం ఏమంటావు మావా నేను అడిగింది నిన్ను కాదు ఏయ్ నిన్నే ఎన్ని ప్రాబ్లం నేనా నేనేం చెప్పాలి ఓవర్ చేయకు ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడుగుతున్నా నేనేం ఫాలో అవ్వట్లేదండి జస్ట్ నేను క్యాజువల్గా జాగింగ్ చేస్తున్నాను